ఇంకొక 2 నిమిషాలు ఎదురు చూద్దాము, తర్వాత స్టార్ట్ చేద్దాం. కృష్ణ హరే కృష్ణ
हरे कृष्ण हरे कृष्ण अंदर की शुभ संध्या स्वागत सुस्वागत सरलीकृत कोर्स हरे कृष्ण आर रोज कोर्स मूडव रोज अंदर की स्वागत सुस्वागत मूडव रोज సో మనం ఏదైనా ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు నిన్న చెప్పాం కదా ఏంటి మొన్న కూడా స్టార్టింగ్ ప్రేయర్స్ తోటి స్టార్ట్ చేస్తామని ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీ నితి నామినే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే నమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికి ఇంకొకసారి స్వాగతం సుస్వాగతం. ఇందాక మనం వీడియోలో చూసాం కదా ఏంటి చిన్నలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏంటి వేరే అన్ని దేశాల వాళ్ళు తర్వాత అందరూ ఎంత ఆనందంగా డాన్స్ చేస్తున్నారు అక్కడ ఎంత ఆనందంగా నృత్యం ఆడుతున్నారు. సో అదే అనమాట సో అదే అంటే హ్యాపీనెస్ అదే ఆనందం అనమాట. ఓకే అట్లానే ఇక్కడ చూశాను సాధ్వి వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు చూసాము వీడియోలో. ఓకే సో సెషన్ స్టార్ట్ చేసే ముందు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా అది అవి ఈరోజు ఒక చిన్న క్విజ్ లాగా చేసుకొని అది కంప్లీట్ చేసి మనము నెక్స్ట్ మూడవ సెషన్ కి వెళ్దాము. భాగవత్ ప్రభుజీ నేను షేర్ చేస్తున్నాను. ఓకే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అన్ని. ఓకే ఓకే సాధ్వి గారు
ఓకే హరే కృష్ణ ప్రభుజీ, నిన్న చెప్పిన అంశాల మీద ఇవాళ మనం ఒక 5 క్వశ్చన్లు సమాధానాలు చెప్పుకున్నాం. మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుజీ మీ ఆన్సర్స్ చాట్ విండోలో టైప్ చేయండి. మొదటి క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇది, ఎవరు స్క్రీన్ మీద ఎనోటేట్ చేయొద్దు ప్లీజ్. మీరు అది డిసేబుల్ చేయొచ్చు ప్రభుజీ. అదే ఇందులో ఈ దీంట్లో ఉండదు అనుకుంటా ఆప్షన్, దాంట్లో ఉంటుంది మోర్ ఆప్షన్స్ లో ఉంటుంది డిసేబుల్ అనోటేషన్ ఫర్ అదర్స్ అని. ఓకే ప్రభుజీ మనం వెళ్దాం. అదే కింద లెఫ్ట్ సైడ్ ఏంటి రైట్ సైడ్ వివరాలు ఇచ్చి ఉన్నాం కదా, సో వాటిని మ్యాచ్ చేసి ఏంటి మన చాట్ బాక్స్ లో పెట్టండి. మొదటి భగవాన్, భగవాన్ అంటే ఎవరు, ఈ రైట్ సైడ్ ఇచ్చిన కుడి పక్క ఇచ్చిన మూడులో ఎవరు అంటే ఒకటా రెండా మూడా. సో అట్లానే బ్రహ్మము, బ్రహ్మన్ అంటే ఎవరు. సో ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చాం కదా 1, 2, 3లో వాళ్ళు ఎవరు. తర్వాత పరమాత్మ చాట్ బాక్స్ లో పెట్టండి, టైప్ చేసి పెట్టండి. లేదా ఫస్ట్ మనం భగవాన్ అంటే ఎవరు, సో ఇక్కడ సర్వత్ర వ్యాపించి ఉండటము, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నవాడు, షడ్ ఐశ్వర్యంలో కలిగి ఉన్నవాడు. పుష్ప గారు పెట్టారు C1 పరమాత్మ అంటే సర్వత్ర వ్యాపించి ఉండటము. A3 సాధ్వి గారు పెట్టారు భగవాన్ అంటే శ్రద్ధ ఐశ్వర్యం కలిగి ఉన్నవారు. ఇంకా మిగతా వాళ్ళు C1 రూప గారు. ఓకే ఫస్ట్ మనం ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాము. ఏ భగవాన్ అనేది ఎవరికి రైట్ కుడి పక్క ఉన్న మూడిట్లో ఏది మ్యాచ్ అవుతుంది, ఏది కరెక్ట్ ఆన్సర్? A2 కొంతమంది అన్నారు. ఓకే నిన్న ముగ్గురు గురించి చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, సన్ ప్లానెట్ తర్వాత సన్ రైస్ అట్లా చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, సన్ ఏంటి పరిపాలించే వాళ్ళు వివస్వన్ అని చెప్పుకున్నాం కదా. సో అతను భగవాన్ తో సమానం అంటే షడ్ ఐశ్వర్యంలో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భగవాన్ అంటే షడ్ ఐశ్వర్యంలో కలిగి ఉన్నవారు. సుబ్రహ్మణ్యం గారు పెట్టారు A3 భగవాన్ షడ్ ఐశ్వర్యంలో కలిగి ఉన్నవారు. కొంతమంది A2 అని పెట్టారు, కొంతమంది A2 అని పెట్టారు. ఆ A2 అనేది భగవాన్ ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నవారు, కానీ ఆ వాళ్ళని ఏమంటామంటే మనం పరమాత్మ అంటాం అనమాట. సో మొదటి ఆన్సర్ భగవాన్ అనేవాళ్ళు శ్రద్ధ ఐశ్వర్యాలు కలిగి ఉన్నవారు. తర్వాత రెండో బ్రహ్మము, బ్రహ్మ అంటే మనం చెప్పుకున్నాం కదా సన్ రైస్ తో ఏంటి కంపేర్ చేసాము. సో ఎక్కడ సర్వత్రా వ్యాపించి ఉండటం అనమాట. సో తర్వాత పరమాత్మ వచ్చేసి ప్రతి ఒక్కర హృదయంలో ఉన్నవాళ్ళు. సో ఇవి కరెక్ట్ ఆన్సర్స్ A3 B1 C2. సో ఇవి కరెక్ట్ ఆన్సర్స్. సాధ్వి గారు కొన్ని కరెక్ట్ పెట్టారు B1 C2 అని. ఓకే మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఎన్ని విశ్వసనీయమైన సంప్రదాయాలు ఉన్నాయి? A3 B5 C4 D8. సుబ్రహ్మణ్యం గారు 5 అని పెట్టారు. ఇంకా నెక్స్ట్4 అని పెట్టారు కొంతమంది, బాలచంద్రారెడ్డి గారు, రూపా గారు. ఇంకా అందరూ పెట్టండి, ఏమి ప్రాబ్లం లేదు, తప్పు పెట్టినా కానీ వచ్చే నష్టం లేదు, మనకు తెలియాలి కదా. సో మన అందరం ఇలాగే అనమాట మేము కూడా. సో మీరేమి షైగా అట్లా ఏం ఫీల్ అవ్వద్దు. సాయి నిరంజన్ గారు 4 అని పెట్టారు, ఆంజనేయులు గారు సారీ ప్రసన్న గారు 5 పెట్టారు, ఆంజనేయులు గారు 4 అని పెట్టారు. ఓకే కరెక్ట్ ఆన్సరు 4. సో నిన్న చెప్పుకున్నాం కదా 4 సంప్రదాయాలని. సో ఏమేం సంప్రదాయాలు ఎవరన్నా నేమ్ చేయగలరా బాక్స్లో, లేకపోతే అన్మ్యూట్ చేసి చెప్పగలరా? మీకు తెలిసినవి చెప్పండి. బ్రహ్మ సంప్రదాయం కరెక్ట్. పుష్ప గారు కరెక్ట్. ఓకే రుద్ర సంప్రదాయం,
స్త్రీ సాంప్రదాయం, స్త్రీ సంప్రదాయం మూడు, ఇంకొకటి ఉంది కుమార సంప్రదాయం, కుమార సంప్రదాయం. సో ఈ నాలుగు కరెక్ట్ నిజమైన సంప్రదాయాలు, నిజమైన విశ్వసనీయమైన సంప్రదాయాలు అన్నమాట. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ. బ్రహ్మ మధ్య గౌడీయ మధ్య గౌడీయ బ్రహ్మ సంప్రదాయంలోనే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం వస్తుంది అన్నమాట. అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ సంప్రదాయంలో ప్రామినెంట్ ఆచార్య మన మధ్వాచార్య అని చెప్పినాం కదా, అట్లాగా బ్రహ్మ మధ్వ గౌడీయ ఎందుకు వస్తుందంటే తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. సో అట్లాగా మన బ్రహ్మ మధ్వ సంప్రదాయం. సో టాప్ మోస్ట్ లో చూస్తే బ్రహ్మ సంప్రదాయం అన్నమాట. సో బ్రహ్మ మధ్వ సంప్రదాయం అనేది సపరేట్ కాదు, ఉన్న నాలుగు సంప్రదాయాల్లో ఒకటి బ్రహ్మ సంప్రదాయ. అర్థమైందండి సుబ్రహ్మణ్యం గారు? అర్థమైంది ప్రభు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. శ్రీకృష్ణుని అర్జునుడు ఏమి అడిగాడు? శ్రీకృష్ణుని అడిగాడు, నారాయణ సేన్ అడిగాడు, ఏ మరియు బి అని అడిగారు, పైన ఉన్న ఏ ఆప్షన్ కాదు. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సుబ్రహ్మణ్య గారు శ్రీకృష్ణుని అడిగారని చెప్పారు, ఇంకా పుష్ప గారు, బాలచంద్ర గారు అందరూ ఏ అనే పెడుతున్నారు. సో ఇది బాగా అందరికి అర్థమై ఉంటుంది, అట్లానే మనకి చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ అర్జునుడు కృష్ణుని కావాలని అడిగారు. ఒక పక్క కృష్ణుడు, ఇంకో పక్క నారాయణ సేన. ఎవరు కావాలని అడిగితే కృష్ణ నువ్వే కావాలి, నాకు నారాయణ సేన వద్దు. అట్లానే అదే టైంలో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, వాల్యూకి వాల్యుబుల్స్కి డిఫరెన్స్. సో వాల్యూకి వాల్యూ ఇవ్వాలి, వాల్యుబుల్స్కి ఆటోమేటిక్గా వాల్యూ ఉన్నప్పుడు వాల్యుబుల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వీరిలో ఎవరు సర్వకారణ కారకులు? ఏ బ్రహ్మ, బి కృష్ణ, సి శివ, డి ఋషులు మరియు మునులు. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సాధ్వి గారు, ప్రసన్న గారు బి అని పెడుతున్నారు, కొంతమంది సి అని పెట్టారు, ఆంజనేయ గారు బి అని పెట్టారు. ఓకే, ఇంకా ఒకటి రెండు టైప్ చేయండి, ప్రాబ్లం లేదు. మనం తప్పు చేసినా కానీ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కదా. సో అలాంటిది ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, అందరూ బి అని పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఎవరు సర్వకారణ కారణము అంటే కృష్ణ అనమాట. ఒకరు శివ అని పెట్టారు, సి అనే ఆప్షను. సో అది మేబీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఏంటి ఈశ్వర పరమ కృష్ణ అని. సో అక్కడ ఈశ్వర అంటే కంట్రోలర్ అనమాట. మన శివుడు ఓన్లీ ఈ భూప్రపంచానికి కంట్రోలర్ చెప్పుకున్నాం కదా, ఆ భూప్రపంచానికి ఈశ్వరుడు అని. సో శివ ఆన్సర్ కరెక్ట్ కాదు. శివ ఇలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఏంటి ప్రతి పరమ ఈశ్వరుడు కృష్ణ. అట్లానే లాస్ట్ లో చెప్పుకున్నాం కదా అదే దాంట్లో సర్వకారణ కారణము. సో కృష్ణ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందరు చాలా బాగా పెడుతున్నారు, బాగా విన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఒక లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇంకా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామి యుగే యుగే. ఈ కింద వాక్యంలో ఏది తప్పు? భక్తుల సంరక్షణ, ధర్మాన్ని పునరుద్ధరించుట, రాక్షసుల సంహరణ, కేవలం ఒకేసారి మాత్రమే అవతరించుట. ఆన్సర్ పెట్టండి. ఏ బి సిడి ప్రసన్న గారు పెట్టారు డి అని, రూప గారు బి అని పెడుతున్నారు. ఓకే, ఆంజనేయులు గారు సి, కొంతమంది ఏ. ఇక్కడ ఈ కింది వాక్యంలో ఏది తప్పు అంటే పైన ఇచ్చిన శ్లోకంలో రిలేషన్ లేనిది, ఆ శ్లోకంలో లేనిది. సాధ్వి గారు డి అని పెట్టారు, బాలచంద్ర గారు డి, కొంతమంది సి, కొంతమంది ఏ బి. ఓకే, మనం వెళ్దాము. సో పరిత్రాణాయ సాధునం అంటే భక్తులని సంరక్షించుట. సో ఏ కరెక్ట్ అంటే ఆ శ్లోకం ప్రకారం. అట్లానే వినాశాచద దుష్కృతం అంటే రాక్షసుల్ని దుష్టులని సంహరించుట, అది సి. తర్వాత ధర్మ సంస్థాపన అర్థాయ, సో ధర్మాన్ని పునరుద్ధరించడానికి బి. సంభవామి యుగే యుగ, ప్రతి యుగంలో
పుడతానని చెప్తున్నారు ఇక్కడ సంభవాను యుగ యుగ ప్రత్యేకంలో. కానీ ఇక్కడ డి ఆప్షన్ ఏముంది, కేవలం ఒకేసారి మాత్రమే అన్నారు. సో అది తప్పు కదా. సో కింది వాక్యాల్లో ఏది తప్పు అంటే ఆప్షన్ డి. సో అది దానికి సంబంధం లేదు. సంభవామి యుగ యుగ ప్రతి యుగంలో పడతామన్నారు, కానీ ఇక్కడ ఒకసారే అన్నారు కదా. సో అందువల్ల ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ దీనికి. అర్థమైందండి? ఏబి ఏబిసిలో పెట్టిన వాళ్ళు. ఓకే, సో మనము మళ్ళా అయ్యండి ఈరోజు మూడవ సెషన్కి మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఐస్ బ్రేకరు. సో పుట్టినరోజును ఎలా జరుపుకుంటారు? ఒకరు ఇద్దరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎలా జరుపుకుంటారు మీ పుట్టినరోజుని? ఆంజనేయ గారు చెప్పండి. దేవాలయానికి పోయి పూజ చేపిస్తాం. ఓకే, మంచిది. ఓకే, ఇంకా స్నానం చేసి దేవుడి గుడిలోకి వెళ్ళి ఇంట్లో మరియు గుడిలో పూజ చేపిస్తాం, మరియు పూజ చేస్తాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము, ఉండేలాగా చూడము. ఓకే, మంచిది. ఇంకా ఇంకొకరు. అర్థం కాలేదు మధ్యలో. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి దండం పెడతాము. సో ఇవన్నీ మనం దేనికోసం చేస్తున్నాం అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. గుడికి వెళ్ళినా గానీ లేకపోతే పెద్దవాళ్ళకి దండం పెట్టినా గానీ, సో ఇలాగ బ్లెస్సింగ్స్. సో మనం ఇప్పటి వరకు ఏమేమి చూసాము? నిన్న సెషన్ లో మనము ఈశ్వరుడు ఎవరు, భగవత్ తత్వ అవగాహన, తర్వాత దేవుడు ఎందుకు మరియు ఎలా అవతరిస్తారు, మన పాత్ర ఏమిటి, సో వాటన్నిటిలో నిన్న మనం డిస్కస్ చేసాము. మొదటి దాంట్లో గీత గురించి, మొదటి సెషన్లో గీత గురించి డీటెయిల్స్గా కనుక్కున్నాము, ఏంటి మాట్లాడుకున్నాము. తర్వాత నిన్న ఇవి ఈ మూడు, ఈశ్వరుడు, భగవతత్వ అవగాహన, మరి దేవుడు ఎందుకు మరియు ఎలా అవతరిస్తారు, అట్లానే మన పాత్ర ఏమిటి అని. సో నిన్న ఎక్కడ ముగిసాము? తాపత్రయము. సో మనం దేనికోసం వెతుకుతుంటాము? దేనికోసం వెతుకుతుంటాం మనం? ఎవరన్నా చెప్పండి. ఇక్కడ కింద ఎక్కడ ఆన్సర్ లేదులే. పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్, ఓకే. ఇంకా ధైర్యం. కొంతమంది సుబ్రహ్మణ్యం గారు హ్యాపీనెస్ అని పెట్టారు. ఓకే, దేవుడి యొక్క ఆశీర్వాదం. నెక్స్ట్ ఏంటి? అర్థం కాలేదు. దేవుడి యొక్క ఆశీర్వాదం. దేవుడి యొక్క ఆశీర్వాదం కోసం వెతుకుతుంటాము. ఓకే, సో సర్చింగ్ ఫర్ ట్రూత్ అంటే మనం ఆనందం కోసం వెతుకుతుంటాము, అవునా? సరే, మనకి ఎక్కడ 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 ఆనందం దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరకదు అడుగు ఏమంటావు చూద్దాం. ఇప్పుడు ఈ ఇదే స్లైడ్ మళ్ళీ తర్వాత కూడా వస్తుంది, సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో మన ఆనందాన్ని కనుక్కోవటంలో మనం ఏమేం చేస్తాము అంటే, అంటే పర్సనల్ ఇండివిజువల్ లెవెల్లో, పర్సనల్ వ్యక్తిగత స్థాయిలో ఎడ్యుకేషను, అంటే మా అబ్బాయి కానీ లేకపోతే నేను కానీ మంచి కాలేజీలో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, లేకపోతే మంచి కాలేజీలో గ్రాడ్యుయేషన్ కానీ, లేకపోతే మంచి ప్రొఫెషన్, ఏంటి ఇంజనీరింగ్ అని కానీ, ఏంటి డాక్టర్ కానీ, ఇట్లాగా సో చేస్తే మనకి మంచి మార్కులు వచ్చి మంచి కాలేజీలో వస్తే సో అది ఆనందం దొరుకుతుంది. అట్లానే ప్రొఫెషన్లో, సో ప్రమోషన్లలో కానీ, లేకపోతే మంచి కంపెనీలో మంచి ఉద్యోగం రావడం కానీ, సో అప్పుడు కూడా మనకు ఆనందం దొరుకుతుంది. తర్వాత స్పోర్ట్స్లో మనం బాగా పరిగెత్తడము, లేకపోతే ఆ స్పోర్ట్స్లో గెలవటము, మొదటి ఒకటో రెండో మూడో ప్లేస్లో రావటము, సో అప్పుడు ఆనందం దొరుకుతుంది. అట్లానే మన సినిమాలకు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇటన్నిటికీ ఎందుకు వెళ్తాము? అక్కడ కూడా ఆనందం దొరుకుతుందని మనం వెళ్తాము. కానీ ఒకసారి ఆలోచించండి, ఇవి ఎంతవరకు ఎంత ఆనందం ఇవ్వగలవు, ఎంతసేపు ఆనందం ఇవ్వగలవు, మనం తర్వాత డిస్కస్ చేద్దాం అది. నెక్స్ట్ కుటుంబ స్థాయిలో
చూస్తే మనము బాగా మన సంఘ జీవులం కదా, సో సంఘంలో కలవటము, ఏంటి గాసిపింగ్, సో మింగ్లింగ్, జనాల్లో కలిసిపోవటము, ఇంట్రాక్షను, సో ఇలాగా కుటుంబ స్థాయిలో మనము హ్యాపీనెస్ దొరుకుతుంది. సోషలైజింగ్ అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా ఊర్లలో ఇట్లాగా జాతరలు ఇలాంటివన్నీ కూడా సోషలైజింగ్ కిందకే వస్తుంది. సో గాసిపింగ్ అంటే మనకు తెలుసు, అందుకంటే వేరే హ్యాపీనెస్ ఆల్మోస్ట్ దొరకదు, అంటే పక్కన వాళ్ళ గురించి ఏదన్నా చెప్పుకోవటము, బ్యాడ్ థింగ్స్ ఇలాంటివన్నీ, సో అదంతా గాసిపింగ్ కిందకి వస్తుంది. అప్పుడు మన పక్కన వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కోసారి, అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ టైమ్స్ హ్యాపీగా. సో తర్వాత సామాజిక స్థాయిలో వచ్చేసరికి ఏంటి, సోషల్ యాక్టివిటీస్, తర్వాత నేషనల్ బిల్డింగ్, ఎన్విరాన్మెంటల్, కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు ఉంటారు. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే హ్యాపీనెస్, సంతోషం, ఆనందం ఉంటుంది. తర్వాత నేషనల్ బిల్డింగ్లో సపోజ్ ఆర్మీ కానీ లేకపోతే అందరూ ఒకటిగా అవ్వటము, సో అప్పుడు కూడా ఆనందంగా వస్తుంది, ఆనందం వస్తుంది. తర్వాత సోషల్ యాక్టివిటీస్లో అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఎన్జిఓస్ ఇవన్నీ, సో కొంతమంది వాటికోసమే పనిచేస్తుంటారు, అందరూ మంచిగా పైకి రావాలి అలాగే తీసుకురావడానికి అని చెప్పేసి, సో ఆ టైంలో కూడా అవి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఎంతసేపు ఆనందాన్ని ఇవ్వగలవు, ఇవన్నీ పర్మనెంట్గా ఇవ్వగలవా, ఎవరైనా చెప్తారా పర్మనెంట్గా ఎప్పుడు, అంటే నేను మంచి కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే లేదా మంచి కాలేజీలో నాకు ర్యాంక్ వస్తే మంచి ఏంటి నాకు చాలా ప్రతి ఇంకా జీవితం మొత్తం మిగిలిన జీవితం మొత్తం ఆనందంగా ఉంటుందని ఎవరు చెప్పలేము. ఎవరండి చెప్పారు? నేను రూపా. చెప్పండి చెప్పండి. పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు, ఇదంతా షార్ట్ లివ్. నా పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందన్నమాట, ఒక అతను బాగా కష్టపడి చాలా కష్టపడి ఐఐటికి వెళ్ళాడు. సో ఐఐటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామ్స్కి అట్లాగ వెళ్తూ ఉంటే ఆయన ఎంతో టెన్షన్లో ఉన్నారన్నమాట, ఏమిస్తారో ఎలా ఉంటుందో అట్లాగని. తర్వాత దారిన వెళ్తా వెళ్తా దారిలో ఒక్కొక్కరు చూస్తారు, అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఆ కుక్క హాయిగా రోడ్డు మీద నిద్రపోతుంది, నే కానీ నేను మాత్రం ఒక మనిషిగా ఎంతో టెన్షన్ పడుతున్నాను ఎంతో. సో ఇలాంటివి, సో వీటన్నిటిలో ఏది మనకి ఏంటి శాశ్వతమైన ఆనందం దొరకదు, కానీ ఆనందం ఉంటుంది, అది తాత్కాలికమైన ఆనందము. అట్లానే మనము ఇప్పుడు దాకా ఏంటి కుటుంబ పరంలో అట్లాగా, తర్వాత ఆనందాన్ని కనుగొనడానికి మరియు బాహ్య కారకాలను ఆశ్రయిస్తాము. సో చాలా మంది మనం చూస్తుంటాం కదా పార్టీలు చేసుకోవటము, ఏంటి మందు తాగటము, డ్రగ్స్, తర్వాత క్లబ్బులు, సో ఇవన్నీ కూడా ఏంటి ఎందుకు తాగుతారు? మనం ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తున్నాము అంటే, మందు తాగుతున్నాం అంటే దాంట్లో సంతోషం ఉంటుంది ఉంటుంది అని చేస్తాం అనమాట. సో అట్లానే పోరాటము, ఇబ్బంది పక్కన వాళ్ళకి సృష్టించడము, సో తగదాలకు వెళ్ళటము, చాడీలు చెప్పడము, రాజకీయాలు, ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా దాంట్లో సంతోషం ఉంటుంది, అందుకే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏదన్నా మనకి సంతోషం ఇవ్వట్లేదు అంటే మనం ఎందుకు చేస్తాం చెప్పండి, చేయం కదా. అట్లానే మనం చూస్తుంటాం కదా పక్కన వాళ్ళకి తగాదాలు పెట్టడం, కొంతమందికి అంటే దాన్ని ఏమంటారు పైశాచిక ఆనందం అంటుంటాం కదా, సో అది కూడా నెగిటివ్ వే ఆఫ్ ఆనందం అనమాట. ముందు చెప్పింది పాజిటివ్ వే ఆనందము, ఇది వచ్చేసరికి నెగిటివ్ వే, పైశాచిక ఆనందము ఇవన్నీ. అదే మధ్య ఇప్పుడు చూస్తుంటాం కదా ఏంటి మధ్యలో ఇప్పుడు ఎవరన్నా బాధల్లో ఉంటే ఏం చేస్తారు, జనరల్గా వెళ్తారు బార్లకు వెళ్ళేసి మందులు తాగటము లేదా పార్టీలకు అట్లా వెళ్ళటం అంతా చేస్తుంటారు కదా. సో అట్లానే వ్యంగ్యాలు, సో వ్యంగ్యంగా అంటే విమర్శించడము, ఏదైనా ఖండించడము, ఫిర్యాదులు చేయటము, పోల్చటము, ఈ భలే చేశారు పక్కన వాళ్ళతో ఏంటి పక్కన వాళ్ళతో పోల్చేసి నీకంటే పక్కన వాళ్ళు చాలా బాగా చేశారు, సో ఇవన్నీ కూడా నెగిటివ్ వే అనమాట. సో ఇవి అన్ని ఒక పైసచ్చు ఆనందం, కానీ ఇవి కూడా ఆనందాన్ని ఇస్తాయి. సో ఆనందం కోసం మన అంతులేని శోధన బాల్యం నుండే ప్రారంభమవుతుంది మరియు సమయము మరియు పరిస్థితుల్లో నిరంతరం మారుతుంటుంది. ఆనందం కోసం మన తపన బాల్యం నుండి యుక్త వయసు వరకు, వృద్ధాప్యం వరకు భిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ఆనందం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి పిల్లలకి బొమ్మలు కనిపిస్తే ఆనందం ఉంటుంది, అది కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏంటి ఎక్కడికన్నా ఎక్స్కర్షన్స్కి లేదా అది బయటికి తీసుకెళ్ళటము, ఏదైనా చూపించటము అంటే నార్మల్గా, సో సినిమాలకు తీసుకెళ్ళటము ఇట్లాగా, లేకపోతే వేరే అంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా, సో నాయనమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్తే వాళ్ళకి ఆనందం దొరుకుతుంటుంది. సో అట్లానే యుక్త వయసు వచ్చేసరికి ఏంటి కొంతమంది ప్రేమించటము, సో ఇలాంటివన్నీ వాళ్ళకి ఆనందం దొరుకుతుంది. అట్లానే ఇంకా వెళ్ళే కొంది ఇప్పుడు పేరెంట్స్ అది గృహ ఏంటి తల్లిదండ్రులకి పిల్లల్ని ప్రేమించటము,
తర్వాత తల్లిదండ్రులలో వాళ్ళ అమ్మ నాన్నల్ని ప్రేమించడము, అట్లాగా వాళ్ళకి అక్కడ ఆనందం ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని మంచిగా చూడటము, అదంతా తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది. మంచిగా వాళ్ళు ఆ ఏంటి భవిష్యత్తులో బాగా ఏంటి ఎదుగుతున్నారు అని. సో అట్లానే ఆ వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి వాళ్ళని సరిగ్గా చూస్తే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చూస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఎక్కువ ఏం పనులు చేయలేరు కదా. సో అట్లానే వాళ్ళు ఏం చేస్తారు, పిల్ల ఏంటి మనమడు మనవరాళ్ళు, సో వాళ్ళతో మాట్లాడటం, అట్లాగా వాళ్ళకి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. సో సంతోషం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంలో, అట్లానే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటిగా ఉంటుంది అనమాట. సో మన ఏజ్ పెరిగే కొంది మన ఏంటి మన ఆనందం వెతికే దారులు వేరుగా ఉంటాయి. అట్లానే ఇంకోటి ఏంటి, సమయము మరియు పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. సో అన్ని ఎప్పుడు ఒకటిగానే ఉండవు. సో సంతోషం ఎప్పుడు వస్తుంది? సో సంతోషం అంటే మనకి ఎప్పుడు వస్తుంది, ఏమనుకుంటాం సంతోషం అంటే? అవునా, ఇది ఇట్లా ఉంటే సంతోషం ఉంటుందా మనకి? బాగా తినటం, మనకి ఇష్టమైనది తినటం, సంతోషం వస్తుందా రావట్లేదా? చాట్ బాక్స్ లోనే పెట్టొచ్చు. ప్రజెంట్ మాత్రం వస్తుంది. అవును. సో కానీ సంతోషం అయితే ఉంది, ఆనందం అయితే ఇక్కడ కూడా ఉంది, కాకపోతే అది ఏంటి ఎక్కువ సమయం ఆనందం ఉండదు, అది తిన్నంత వరకు ఆనందం ఉంటుంది. సపోజ్ గులాబ్ జామున్ కానీ, కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇలాంటి ఇష్టము. సో ఆ టైంలో కూడా వాళ్ళకి ఆనందం దొరుకుతుంది తిన్నప్పుడు. సో తిన్న తర్వాత ఏంటి నాలుక నోరేమి తినాలనిపిస్తుంది, కళ్ళకు చుట్టడానికి బాగుంటుంది, కానీ పొట్ట మాత్రం మొత్తం ఫుల్ అయిపోయింది, నాకేమొద్దు అంటుంది అనమాట. సో ఆ టైంలో కూడా మనకి ఆనందం వస్తుంది, కానీ అది తాత్కాలికమైన చాలా తక్కువ సమయం ఆనందం. సో నిద్రపోతే ఆనందం వస్తుంది అవునా? చాలా మంది రాత్రుల కోసం చూస్తుంటారు కదా, ఎప్పుడు వెళ్ళి నిద్రపోతామా ఈ పనులు తగ్గించుకొని అని. సో నిద్రపోవడంలో ఆనందం ఉంటుంది. సో తర్వాత ఏంటి లైంగిక కార్యకలాపాలు సంభోగము ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళకి ఆనందం ఉంటుంది. తర్వాత రక్షణ. సో మన దేశాన్ని బాగా రక్షిస్తున్నామా, సో ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా ఎట్లాగా మెరుగుపరచాలి. సో వీటన్నిటిలో మనకి ఆనందం దొరుకుతుంది, కానీ ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ తాత్కాలికమైన ఆనందము. సో ఈ నాలుగు ఆనందాలు మనం చూసాము అంటే తినటం కానీ, నిద్రించడం కానీ, సంభోగం కానీ, రక్షణ కానీ, ఇవన్నీ మనకి మానవులకే ఉన్నాయా లేకపోతే జంతువులకు కూడా ఉన్నాయా? మనం చూస్తే ఇక్కడ జంతువులు కూడా సోషలైజేషన్, సో స్నేహితులు వాళ్ళ వాటికి ఉంటుంది. తర్వాత సరదా, డాల్ఫిన్స్ చూస్తే హాయిగా ఎగురుతూ ఉంటుంది, ఏమి టెన్షన్ లేకుండా. సో అట్లానే కుటుంబం అనేది కుక్కల పిల్లల్ని చూస్తే అవి కూడా చాలా అన్యోన్యంగా ఉంటాయన్నమాట. సో తినడము, నిద్రించడము, సంభోగము మరియు రక్షణ, ఇవి మానవుల్లో మరియు జంతువుల్లో సాధారణము. అంటే ఇప్పుడు మన ఈ నాలుగు డిస్కస్ చేసింది మనలో ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం ఉన్నాము కానీ ఏనుగు ఉంది, ఏనుగు అంతా మనం తినగలమా? తినలేము. అట్లానే నిద్రపోవటము, మన నిద్రపోవటము పోలార్ బేర్స్, ఆ ధ్రువ ఎలుగుబంట్లు, సో అవి ఎన్నో రోజులు నిద్రపోతాయి కంటిన్యూస్గా, మనం నిద్రపోగలమా? లేదు. ఎట్లానే ఏంటి లైంగిక కార్యకలాపాలు కానీ చూస్తే పక్షుల్లో రోజుకి ఎన్నో సార్లు ఉంటుంది. సో అవన్నీ మనకి ఏమేమి ఉంటుంది. కింద రక్షణ, రక్షణ మనకే కాదు ఏంటి కుక్కలకి అన్నిటికీ ప్రతి ఒక్కటి డిఫెండ్ చేసుకుంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాటి అంతరికి వాటికి రక్షణ చేస్తుంది. అవే కాదు, ఈవెన్ చెట్లు కూడా ఏంటి ముళ్ళు ఎందుకు ఉంటాయండి, వాటంతరికి అవి డిఫెండ్ చేసుకోవడానికి, వాటంతరి అవి రక్షించుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం నాలుగు చూస్తే ఆనందం అంటే తినటం కానీ, ఆహారం కానీ, నిద్రించడం కానీ, సంభోగం కానీ, రక్షణ కానీ మనకంటే జంతువులు చాలా ఏంటి బెటర్గా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం దేంట్లో బెటరు? సో మన జంతువులు చేసే కార్యకలాపాలు మనం చేస్తే మనకి జంతువులకి తేడా ఏముంది? ఏమీ లేదు కదా. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏంటి, ఈ నాలుగు కోసమే మనము జీవితాంతం కష్టపడుతున్నాం. మనం డబ్బులు సంపాదించడమైనా లేకపోతే ఇల్లు కట్టుకోవడమైనా ఏవైనా చూస్తే ఈ నాలుగు కోసమే. డబ్బులు ఇవన్నీ ఎందుకు సంపాదిస్తామంటే హాయిగా తినడానికి, హాయిగా నిద్రపోవడానికి అని, అట్లానే హాయిగా ప్రొటెక్షన్ ఏంటి మనంతరికి మనం రక్షించుకోవడానికి అని. లేకపోతే ఇంకా కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మన సోఫిస్టికేటెడ్, అవి మన సోఫిస్టికేటెడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటి ఫైవ్ స్టార్ హోటల్లోనూ, కానీ
రోడ్డు మీద యానిమల్స్ నిద్రపోవచ్చు, కానీ వాటికి మనకి తేడా ఏమీ లేదు. రెండు మనం చూస్తే అవి నిద్రపోతాయి, మనం నిద్రపోతాం. కానీ ఇంకొక విధంగా చెప్పాలంటే జంతువులు హాయిగా నిద్రపోతాయి, మనం అంత ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నా ఎంత సాఫ్ట్ బెడ్ ఉన్నా కానీ పరుపు ఉన్నా కానీ మనము మనకు అంత నిద్ర పట్టదు. సో ఆ విధంగా అట్లానే తినడంలో, సో ఏనుగు ఎంత కావాలంటే అంత తింటుంది. మనం అనుకోవచ్చు మనం ఏంటి బేకరీల్లోనో లేకపోతే మంచి నూనెలో చెప్పుకొని ఏదైనా తినొచ్చు అని, కానీ పక్కన చూస్తే ఎవరికైనా కానీ పోషించుకోవడానికి, ఇప్పుడు మనం తినేది ఎందుకు పోషించాలండి, మన బాడీని పోషించుకోవడానికి. సో అట్లానే జంతువులు కూడా తింటున్నాయి కదా, సో వాటికి మనకి తేడా ఏముంది మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి మనం హోటల్లో తింటున్నాము లేకపోతే ఇవన్నీ తింటున్నాము, కానీ దానివల్ల ఏంటి తినేది ఒకటే కదా, బాడీ పోషణకే కదా. సో ఇంకొక విధంగా చెప్పాలంటే హోటల్లో తింటాము మంచి ఫుడ్ ఇలాంటి బర్గర్లు ఇలాంటివి తింటాం మనకి హానికరం ఇంకా బాడీకి. సో అట్లానే ఏంటి రక్షించుకోవటం ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవి, కానీ మన మనకంటే జంతువులోనే హాయిగా ఉంటాయి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మరి అలాంటప్పుడు మానవులకి జంతువులకి మధ్య తేడా ఏంటి? ఇవైనా మనకి ఏంటి తెలివితేటలు, జంతువులకి తెలివితేటలు ఉండవా? అంటే మనం చూస్తాం, మొన్న ఒక రోజు నేను బయటకు వెళ్ళేసి వస్తుంటే డోర్ జస్ట్ ఓపెన్ చేశాను, లోపల ఏంటి ఒక పిల్లి ఉంది అనమాట. ఆ జస్ట్ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశాను డోర్ వెనక పిల్లి ఉంది, నేను ఇట్లా వచ్చానో పిల్లి బయటకు వెళ్ళిపోయింది. సో వాటికి తెలివితేటలు ఉంటాయి. మనం చూస్తుంటాం కదా ఏంటి కుక్కలు ఎంత బాగా ఏంటి మనుషులతో మాట్లా ఏంటి రెసిప్రొకేషన్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కదానికి తెలివితేటలు ఉంటాయి. అప్పుడు మరి మానవులకి జంతువులకి మధ్య తేడా ఏముంది అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ కింద ఒక్కొక్క జీవి వస్తుంది, సో ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఇది ఏంటి, ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. గద్ద. గద్ద, దాని స్పెషాలిటీ ఏంటి? పైనుంచి చూసి ప్రేమ్ క్యాచ్ చేస్తుంది. గాడ్. సో మంచిగా చెప్పారు, పైనుంచి బాగా చూస్తుంది. తర్వాత నెక్స్ట్ పరిగెడుతుంది. నెక్స్ట్ కుక్క. ఓకే, దాని స్పెషాలిటీ విశ్వాసం. విశ్వాసము ఇంకా మంచి ఏంటి వేరే వాసన చూస్తుంటుంది. మనం కుక్కల్ని ఇలాగా ఇంగ్రీడియం చేయడానికి అలాంటి వాటికి వాడుతుంటాం కదా జాగిలాలి అని చెప్పి. సో అవన్నీ. నెక్స్ట్ ఏనుగు స్పెషాలిటీ మెమరీ. ఏనుగు మెమరీ, ఓకే. ఇంకా దృఢత్వము. ఏనుగు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఏదైనా చెక్కలు కానీ ఇంతకుముందు పురాణ కాలంలో ఏదైనా మోయడానికి ఏనుగులను వాడేవాళ్ళు, ఎందుకంటే అది చాలా దృఢంగా ఉంటుంది. అది స్పెషాలిటీ కూడా చూడండి, అది వెజిటేరియన్ ఉంటుంది కానీ చాలా దృఢంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ దాని స్పెషాలిటీ, దాని ప్రాముఖ్యత. క్రూరత్వము. క్రూరత్వము ఇంకా ఎలుగుబంటి స్పెషాలిటీ ఏంటంటే అది దానికి మెమరీ పవర్ మనుషుల కంటే చాలా చాలా ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువ. ఇంకోటి అదొకటే కాదు, నావిగేషన్ స్కిల్స్. సో అది కూడా ధ్రువ ఎలుగుబంటికి చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇది నైటింగేల్. ఓకే, స్పెషాలిటీ కోకిల. తెలుగులో పాడుతుంటుంది. మరి మన స్పెషాలిటీ ఏంటి? మరి ఇప్పుడు ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంది కదా, సో మన స్పెషాలిటీ ఏంటి మానవుల స్పెషాలిటీ? సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, థింకింగ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. అవును, కానీ యానిమల్స్ కూడా థింకింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు యానిమల్స్ ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు ఎద్దులు కానీ ఇలాగా మన ఏంటి కరెంటు అంటే పొలాల్లో అట్లాగే ఆబ్వియస్ గా విద్యుత్ ఉండదు కదా, అయినా కానీ అది కరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్ళగలరు. అంటే అవి కరెక్ట్ అంటే అలాగే చాలా సార్లు చూశాను ఏంటి తల్లి మా తల్లిదండ్రులు హాయిగా దానిపైన కూర్చొని ఉంటారు, లేకపోతే ఒకసారి నిద్రపోతారు, అవి తీసుకొచ్చేసి ఇంటి దగ్గరే నిల్చుంటాయి అనమాట ఆ బండి ఎద్దు బండిని ఎద్దుల బండిని. సో వాటికి థింకింగ్ ఉంటుంది. వాటికి ఏంటి మనం చూస్తుంటాం కదా ఒకసారి ఏదంటే అది పెడితే కూడా అవి తినవు. సో ఇవన్నీ వాటికి కూడా థింకింగ్ ఉంటుంది. ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? విచక్షణ. ఓకే, దాన్ని ఇంగ్లీష్ లో రేషనాలిటీ. ఓకే, విచక్షణ ఉంటుంది. ఓకే, కానీ విచక్షణ అనేది
మనం చూస్తుంటాం కదా కుక్కలకి నక్కలకి లేకపోతే ఎటుకు కూడా ఉంటుంది కదా, ఇప్పుడు కుక్క ఎవరు వస్తే ఆ బహుబం అనాలి లేకపోతే ఎవరిని మంచిగా చూడాలి. సో అది వాళ్ళ మాస్టర్ చెప్తే కూడా విచక్షణ కూడా ఉంటుంది. ఓకే ఇంకా ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్? ఓకే మనం అంతా బట్టలు వేసుకోవటం అంతా చేస్తాము. ఓకే అవి జంతువులు మాత్రం చేయలేవు. ఓకే కానీ దానివల్ల యూజ్ మనం అనుకోవచ్చు మన బాడీని కవర్ చేసుకుంటున్నామని, కానీ అది కూడా ఏంటి వీటన్నిటిలో పార్టీ వస్తుంది కదా, ప్రొటెక్షన్, శరీరాన్ని రక్షించుకోవటము దానికి ఎందుకే. సో జంతువులకు కూడా హేతుబద్ధమైన ఆ విచక్షణ జ్ఞానం ఇలాంటి కూడా వాటికి కూడా మేధస్సు ఉంది. ఇందాక ఎలుగుబంటి చెప్పాం కదా దానికి ఎంతో మెమరీ పవర్ మానవులకంటే చాలా చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిలో ఈ నాలుగిట్లో చూస్తే ని తినటము, నిద్రించటము, సంభోగము, రక్షణ ఇవన్నీ చూస్తే మన మనుషుల కంటే జంతువులకి ఎక్కువ ఉన్నాయి. మనకి మేధస్సు ఉంది, జంతువులకి మేధస్సు ఉంది. మనకి జ్ఞానము అంటే హేతుబద్ధమైన ఉంది, జ్ఞానం శక్తి ఉంది, అట్లానే జంతువులు కూడా ఉంది. మరి అలాంటప్పుడు మరి మన విచక్షణ జ్ఞానము లేదా మన మేధాశక్తి ఓన్లీ మానవులకి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానము ఉంది అయితే జంతువులకు లేవు. అందరూ ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకుంటాం ప్రభు. ఓకే ఆధునాతన సాంకేతిక జ్ఞానం ఉండబట్టే కదా అప్పుడు మనం అందరము ఏంటి జూమ్ లో కనెక్ట్ అయ్యాము. కానీ ఈ ఆధునిక ఏంటి అధునాతన సాంకేతిక జ్ఞానము పరిజ్ఞానం ఇవన్నీ మనకి ఏమైనా సంతోషాన్ని ఇస్తున్నాయా? మన ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓకే ఈ మధ్య ఎక్కడ విన్నాను అనమాట అండి బెంగళూరులోనే ఇది నిమ్హాన్స్ అని పెద్ద ఏంటి మంచి స్పెషాలిటీ హాస్పిటల్ మైండ్ కి. సో దాంట్లో ఈ మధ్య కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు, డీ అడిక్షన్ ఫర్ కిడ్స్. దేనికి డీ అడిక్షన్? గాడ్జెట్స్, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచెస్, టీవీలు, ఐప్యాడ్లు లేకపోతే నోట్బుక్స్, వీటన్నిటికి డీ అడిక్షన్ అనమాట. సో కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఒక డిపార్ట్మెంట్. సో మన దీన్ని బట్టి అర్థమవుతుంది మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని కరెక్ట్ గా వాడట్లేదు, మనం వాటికి ఏమవుతున్నాము ఇంకా బాగా అటాచ్ అయిపోయి మనలో ఉన్న మన శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. సో ఈ పరిజ్ఞానం ఏమైనా మనకేమైనా సంతోషాన్ని ఇస్తుందా? ఎవరైనా చెప్తారా సంతోషాన్ని ఇస్తుందా అని? మనం అనుకోవచ్చు ఒక మన పేరెంట్స్ తో మాట్లాడుతున్నాము లేకపోతే మన ఆన్లైన్ లో ఏంటి ఆర్డర్ లిస్ట్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి అని. సంతోషం లేదు, బానిసలు అవుతున్నాం. అవును కరెక్ట్. సో ఈ ఆధునిక అధునాతన సాంకేతికానికి మనము బానిసలం అవుతున్నాము. మనం చూస్తే ఇంతకుముందు ఏంటి వేరే వాళ్ళు చెప్పారనమాట. సో ఏమనంటే వాళ్ళ పేరెంట్స్ తో రోజు మాట్లాడాలని చెప్పేసి అంటే వాళ్ళు 20-30 కిలోమీటర్స్ డిఫరెన్స్ లోనే అంటే డిస్టెన్స్ లోనే ఉంటారు దూరంలో. సో వాళ్ళ పేరెంట్స్ తో రోజు మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ పిల్లలు అమ్మాయిలు ఏం చేశారంటే పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ తల్లికి ఫోన్ కొనిచ్చారు. సో ఎవ్రీడే మార్నింగ్ ఏంటి లేచినమ్మటే అమ్మ ఎలా ఉన్నావు అటుపక్క అమ్మాయి బాగుందా సో ఇట్లా అడుగుతా ఉన్నారు అనమాట. సో మాట్లాడుకుంటున్నా ప్రతిరోజు. సో ఒక వారం తర్వాత మా పెద్దమ్మ ఆ తల్లి చేసిందంటే ఆ ఫోన్ తీసేసి డస్ట్బిన్ లో పడేసింది. తర్వాత అది ఏంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో తర్వాత ఏంటి వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. అంతకుముందు ఫోన్ లేకముందు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. సో తర్వాత ఏంటి వీళ్ళు అడిగారనమాట వాళ్ళ పిల్లలు ఏమైంది ఎందుకు పడేసావు ఫోను హాయిగా ఉంది కదా అని. అప్పుడు అంటుంది ఏమున్నది ఇది ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటే మనము ఏంటి దగ్గరలో ఉండి ఫేస్ టు ఫేస్ మాట్లాడి అట్లానే ఏంటి కాంటాక్ట్ అంటే ఏంటి ప్రేమగా శరీరాన్ని టచ్ చేయటము వీటల్లో ఉంటుంది ఆనందము, దీంట్లో ఏముంటుంది ఆనందం అని ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది కరెక్టేనా కదా? కరెక్ట్ అండి, కరెక్ట్ ప్రభుజీ. సో ఇట్లాగా మనం అనుకుంటాము ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తున్నాము అని. ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే ఎవరు బాగుపడుతున్నారు? కంపెనీలు.
దగ్గరలో దొరకని వాటిని ఇవ్వచ్చు, కానీ ప్రతిదీ ఇస్తే ఏమవుతుంది, ఎంతో ఆ ప్యాకేజ్ మెటీరియల్ వేస్ట్ అవుతుంది, సో తర్వాత ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోతుంది. సో అట్లానే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనము మనుషులుగా పక్కన వాళ్ళతో మనుషులతో మాట్లాడలేదు, ఎక్కడో ఒక కంపెనీలతోటి అంటే ఏంటి కంప్యూటర్లతోటో లేకపోతే ఫోన్లతో మాట్లాడుతున్నాం. అదే పక్కన వెళ్తే హాయిగా షాప్కి వెళ్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ మంచి చాలు. సో ప్లస్ ఇంకోటి ఏంటి, మనం క్వాలిటీ మనకు కావాల్సింది కరెక్ట్గా ఉందా లేదా, సో ఇది మనకు సూట్ అవుతుందా లేదా అని మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అదే కంపెనీలు అయితే వాళ్ళు చెంది డెలివరీ చేసుకోవాలి లేదంటే రిటర్న్ అంటాము. సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో, టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎన్నోసార్లు గమనించుంటారు ఈ ఆఫర్స్ కానీ ఎలాంటి అన్ని రావటం వల్ల ఇప్పుడు వస్తుంది కదా. సో మనం అనుకుంటాం ఇక్కడ ఏదో వస్తుంది ఆఫర్స్ అని, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతాము. సో తర్వాత ఇన్ని అధునాతన సాంకేతికత ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం, మనలో అసంతృప్తి ఉంది, ఆందోళన ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువైంది, నిరాశ ఎక్కువైంది, మరియు సంతోషం లేదు. ఇవన్నీ మనం ఏదైనా చేస్తున్నాము అంటే సంతోషం కోసము ఆనందం కోసమే కదా. మరి ఇవన్నీ మనం మన ఇంటెలిజెన్స్ ఇదంతా ఉపయోగించేసి ఆధునికంగా సాంకేతికత ఉన్నప్పుడు మనకు అన్ని సంతోషం ఉండాలి మరి, కానీ సంతోషం ఎవరికి ఉండట్లేదు. మనం చూస్తే పెద్ద పెద్ద ఏంటి ధనిక దేశాల్లో కూడా ఏంటి హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. సో అవన్నీ ఎక్కడో వెనకే ఉంటాయి, స్టార్టింగ్లో ఉండవు. యుఎస్ చూసినా కానీ ఏవైనా చూసినా కానీ, సో ఇవన్నీ మనకి సంతోషాన్ని ఇవ్వవు. సో ఆందోళన ఎక్కువ ఉంది. ఇంతకుముందు మన పేరెంట్స్తో చూడండి, మన పేరెంట్స్తో మనం కంపేర్ చేసుకోండి ఒకసారి మీరు. మన పేరెంట్స్ ఎప్పుడైనా ఇంత, మన తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇంత ఆందోళనంగా కానీ ఇంత ప్రతిదీ అసంతృప్తిగా కానీ ఉన్నారా? ఎంత ఒత్తిడికి ఏమైనా లోన్ అవుతున్నారా? వాళ్ళు ఇంత నిరాశలు ఏమైనా ఉన్నారా? లేరు. సో పంటలు వేస్తారు, మా తల్లిదండ్రులు చూసుకుంటే పంటలు వేస్తారు, వస్తుంది దానికి, దానికోసం ఏంటి మార్నింగ్ ఏంటి ఉదయాన్నే వెళ్తారు, పనిచేస్తారు, సాయంత్రం వచ్చేస్తారు, హాయిగా మాట్లాడుకుంటారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక రచ్చబండ దగ్గర. సో తర్వాత హాయిగా నిద్రపోతారు. కానీ మనకి ఏమైనా ఉందే అలాంటివి ఏమీ లేదు. వచ్చింది హాయిగా తింటారు, అది కూడా వచ్చేది కూడా మంచి ఫ్రెష్గా బాగుంటుంది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంకా కాలం గడిచే కొంది ఇవన్నీ ఎక్కువవుతున్నాయే కానీ, సాంకేతికత ఎక్కువైనప్పుడు ఇవన్నీ ఎక్కువవుతున్నాయి కానీ ఇవన్నీ ఏమీ తగ్గట్లేదు, అంటే అసంతృప్తి కానీ ఆందోళన ఇవన్నీ. సో సాంకేతికత పురోగతి మనిషి మంచి విలాసాలను తినడం, నిద్రించడం, సంభోగం, రక్షణ ఆస్వాదించడానికి సహాయపడుతుంది, కానీ హృదయం యొక్క నిజమైన అంతర్గత ఆనందాన్ని అందించట్లేదు. సో ఇవన్నీ మనకి మనము ఏం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బయట నుంచి మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాము, కానీ బయట ఎక్కడ ఆనందం ఉండదు. మనం చూద్దాం మరి ఎక్కడ ఉంటుందో. సో జంతువుల్లో చూస్తే మనము జంతువుల్లో అలర్లు లేవు, ఆత్మహత్యలు లేవు, విడాకులు లేవు, మాదక ద్రవ్యాలు లేవు. ఇవన్నీ చూస్తే మనం మనుషుల్లో అన్నీ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు విడాకుల రేటు ఇండియాలో కూడా, ఇంతకుముందు వేరే కంట్రీస్లో ఎక్కువ అనుకుంటే ఇండియాలో కూడా చాలా ఎక్కువ రేట్ ఏంటి విడాకుల ఇచ్చే జంటలు ఎక్కువైపోతున్నారు అనమాట. సో మనం చూస్తున్నాం ఆత్మహత్యలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2019లో చూస్తే ఆత్మహత్యలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం 140,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది రికార్డ్ అయినవి, రికార్డ్ గానే మనకు తెలుసు ఏంటి విలేజెస్లో ఇలాంటి ఎప్పుడు రికార్డ్ అవ్వవు కదా. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయో. సో అల్లర్లు మనం అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు యుద్ధాలు లేవు అని, కానీ ఇప్పుడు ఊర్లలో కానీ లేకపోతే ఎక్కడైనా అల్లర్లు ఎంత ఎక్కువ, బాంబులు కానీ లేకపోతే అల్లర్లు జరుగుతున్నాయి. యుద్ధాలు లేకపోవచ్చు కానీ ఇంటర్నల్గా ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా ఏంటి ఇంట్లో వాళ్ళు కొట్టుకోవడము, ఆస్తి కోసము చంపుకోవడము, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల దగ్గర వాళ్ళని దూరం చేసుకోవడము, సో ఇలాంటివన్నీ. సో జంతువులకు మాదక ద్రవ్యాలు లేవు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంత ఏంటి మాదక ద్రవ్యాలు ఇప్పుడు ఎంత ఏంటి ఎవర్ గ్రోయింగ్ బిజినెస్ అనమాట చూస్తే. సో ఇవన్నీ ఆ జంతువుల్లో లేవు కానీ మానవుల్లో ఉన్నాయి. సో మనం ఏ విధంగా బెటర్ అండి మరి? అయితే మానవుడు జంతువుల కన్నా ఎలా ఉన్నతుడు? మరి ఇంత మనం ఇప్పటిదాకా చూసిన అన్ని మనకంటే జంతువులే చాలా బెటరు, కానీ మనం ఎలాగ బెటరు? సో ఫస్ట్లో స్లైడ్ వచ్చింది, అది ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, ఆహార నిద్ర భయ మైథునాం చ సామాన్యం ఏతత్ పశుభిరి నరానాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిహి సమానః. సో ఆహారం తినడం మనం చూసాము, నిద్ర చూసాము, భయం చూసాము, మైథునాంశ అవన్నీ కూడా చూసాము. సో ఇవన్నీ కూడా ఏతత్ పశుభిరి నరానాం
సో ఇవన్నీ జంతువులకి మనుషులకి కామన్ ఇవన్నీ. ధర్మోహి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. సో ధర్మము లేకపోతే అంటే డిఫరెన్స్ ఏంటంటే అధికో విశేషం, మానవుల యొక్క అధికమైన విశేషం ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ధర్మము. అదే లేకపోతే ధర్మేణ హీన, ధర్మమే లేకపోతే పశుభి సమాన. సో మనం కూడా రెండు కాల జంతువులం అంటాం అనమాట. సైన్స్ కరెక్ట్గా చెప్పింది కదా, మానవులు కూడా యానిమల్స్ అని. సో టూ లెగ్డ్ యానిమల్స్, రెండు కాల జంతువు అంటాం. సో మనం కూడా అంతే అనమాట. సో మనకి వాటికి తేడా ఏంటి అంటే మనకి ధర్మం అంటూ ఉంటుంది, ఏది చేయాలి ఏది చేయకూడదు అలాంటివన్నీ మనకు ఉంటుంది. కానీ పశువులకి అట్లాగా ఉండదు. అంటే అట్లనే ఇంకోటి ఏంటంటే మనం ఎవరము, మనకి ఆ పరమేశ్వరుడికి లేకపోతే మనకి ఈశ్వరుడికి దేవుడికి రిలేషన్ ఏంటి, ఇవన్నీ మనలో ఆలోచిస్తాం. మనం ఎక్స్ట్రా అంటే అది అది ఎక్స్ట్రాగా అనమాట. అదే జంతువులు చూస్తే వాడికి అన్నం కావాలి, ఎక్కడ చాట ఎదుకుంటుంది తింటుంది, అట్లానే ఆయన నిద్రపోతాయి. తర్వాత ఎవరన్నా ఏంటి కుక్కలు మనం చూస్తుంటే కదా భౌభౌ, సో అవన్నీ అట్లాగా అంటే భయంతో భయం వల్ల డిఫెండ్ చేసుకుంటాయి. సో అట్లానే లైంగిక కార్యకలాపాలు, సో అవి కూడా పిల్లలకి అంటున్నాయి. సో ఇవన్నీ అన్ని అందరికీ కామన్. సో వాళ్ళకి మనకి అట్లానే విచక్షణ జ్ఞానం కానీ ఇలాంటివన్నీ కూడా అందరికీ కామన్. సో డిఫరెన్స్ ఏంటంటే ధర్మోహి తేషాం అధికో విశేషో. సో మానవులకి ఎక్కువ డిఫరెన్స్ ఏంటి, ధర్మము. జంతువులు మరియు కింద మనం మీనింగ్ చూద్దాము. జంతువులు మరియు మానవులు ఇద్దరు తినడము, నిద్రించడము, సంభోగము మరియు రక్షణ వంటి కార్యకలాపాలను పంచుకుంటారు. కానీ మానవుల ప్రత్యేక ఆస్తి ఏమిటంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో పాలు పంచుకోగలుగుతారు. అందువల్ల ఆధ్యాత్మిక జీవితం లేకుండా మానవులు జంతువుల స్థాయిలో ఆధ్యాత్మిక జీవితం లేకుంటే మానవులు జంతువుల స్థాయిలోనే ఉన్నారు. సో ఇప్పుడు మనం చూడండి, ఎవరన్నా ఈ మన సొసైటీ ఎలాగా, మన సమాజం ఏ విధంగా ఏ డైరెక్షన్ లో ఏ దారిలో వెళ్తుందో చూడండి ఒకసారి. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కంప్లీట్ గా వదిలేస్తున్నాము. అన్ని ఏది మనం ఏం చేసినా గానీ ఏంటి, ఆహారము, నిద్ర, భయ, మైత్రాంశ. సో మనల్ని ఏంటి రెండు కాళ్ళ జంతువు అని పిలవడంలో తప్పు లేదు. ఆధ్యాత్మిక విషయం తెలుసుకోకపోతే మనకి ఏంటి మనకి జంతువులకి తేడా లేదు. సో పరతత్వం గురించి మనం విచారించటము. సో ఇవన్నీ మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయంలో మొదటి క్యాంటోలో మొదటి అధ్యాయము 1వ శ్లోకంలో ఉంటుంది అన్నమాట. జన్మాదస్య యతో అన్వయ ఇతరతాస్ చార్దేశావ్ అభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మ హృదయం ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యత వినిమయ యాత్ర త్రిసర్గో అమృసః ధర్మేణ స్వేన సదా నిరస్తాకుహకం సత్యం పరం ధీమహి. సో మానవుడు ఇతర జీవరాశుల మాదిరి కాకుండా చర్య ఫలితాలకు బాధ్యత వహిస్తాడు. మానవ జన్మ లక్ష్యం ఏంటి అంటే మన యొక్క అస్తిత్వం గురించి తెలుసుకోవటము, ఇంకా మళ్ళీ ఇంకా పరతత్వ గురించి విచారించడము తెలుసుకోవటము, తర్వాత తిరిగి భగవద్ధామాన్ని చేరుకోవటానికి. ఇది అంటే ఇప్పుడు మనము ఆనందం కోసం ప్రతిదీ వెతుకుతున్నాము, కానీ దీంట్లో ఏంటి శాస్త్రాలు చెప్తారు ఇది ఈ ప్రపంచం ఎలాంటిది అంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇది మొదటిది, ఇది దుఃఖాలయం, ఇది దుఃఖాలని అందరికి ఇస్తుంది. అశాశ్వతం, ప్రతి ఒక్కటి తాత్కాలికమైనది, ఏది శాశ్వతమైనది కాదు. ఇప్పుడు సో కాబట్టి కానీ మనం ఎవరము, మనం ఆత్మలము. ఆత్మల యొక్క స్వభావం ఏంటి, సత్ చిత్ ఆనంద. కృష్ణ గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఏంటి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సో దాంట్లో వస్తుంది కదా సచ్చిత ఆనందాన్ని, సత్ ఎప్పటికీ ఉంటాము, ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. తర్వాత చిత్ మనకి నాలెడ్జ్ ఉంటుంది, ఆనంద మనకి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది అంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో పడి విలవిలా కొట్టుకుంటున్నాము. సో అది దాంట్లో ఏమన్నా ఒక జ్యూస్, ఒక డ్రాప్ ఏమన్నా దొరుకుతుందా అనే సంతోషంతో ఉంటామన్నమాట. సో అందువల్ల మనము ఈ బాధలు కానీ ఈ ఆనందాలు మనకి శాశ్వతమైన ఆనందము మనకు దొరకట్లేదు. మన అందువల్లే మనం ఏమనుకుంటామంటే ఇది ఒక్కటి దొరికితే చాలు అనే మనం వెతుకుతున్నాం అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బాగా వర్షం పడుతుంది అనుకోండి, ఓకే. సో వర్షం గురించి తప్పించుకోవాలని మనం ఏం చేస్తాము, అంబ్రెల్లా పట్టుకోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు.
కానీ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి, అన్నిటికంటే ఉన్నతమైన సొల్యూషన్ ఆ మేఘాల పైకి వెళ్ళటం. మేఘాల పైకి వెళ్తే ఇంకేమన్నా వర్షమైన కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందో మీరు గూగుల్లో కూడా ఎత్తుకోవచ్చు. ఒక హిల్ ఏరియా ఉంది, ఆ హిల్ ఏరియాలో ఏ టైంలో అయినా కానీ ఎప్పటికీ వర్షం పడదు. ఎందుకంటే ఆ దానిపైన ఉన్న వాళ్ళు మేఘాలకు పైన ఉంటారంట. సో కరెక్ట్ అట్లానే మనము ఈ ప్రపంచంలో ఈ 14 లోకాలు బ్రహ్మ సత్యలోకం నుంచి బ్రహ్మలోక సత్యలోకం నుంచి అన్నిటికంటే కింద ఉన్న పాతాల్లోకి 14 లోకాల్లో ఈ బ్రహ్మాండంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ఏంటి బ్రహ్మ కూడా ప్రతి ఒక్కరికి జన్మ మృత్యు జర వ్యాధి అందరికీ ఉంటుంది. ఇంద్ర కానీ ఇంద్ర అనేది ఒక పోస్ట్, ఆయన పర్మనెంట్ ప్లేస్ కాదు ఆయన అది కూడా. సో ఇవన్నీ అందరికి ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 4 ఉంటాయి. ఏంటి జన్మ కానీ మృత్యు తర్వాత ముసలితనము వ్యాధులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనము వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనం అనుకుంటాం భయము అంటే ఏంటి, లేకపోతే మనకు ఆందోళన ఎందుకు ఉంటుంది, ఎవరికైనా బాగలేకపోతే ఆందోళన ఉంటుంది మనకి. అన్నిటికంటే ఆందోళన ఎక్కడ ఎక్కువ వస్తుందంటే మనము ఏదో ఒక రోజు మరణించాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు మనకి చాలా చాలా బాధ అనిపిస్తుంది అవునా. ఎందుకంటే మనం ఈ శరీరం ఎంతో ఇష్టపడిన ఈ శరీరాన్ని కానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కానీ లేకపోతే ఎంతో దగ్గరగా ఉన్న బంధువులు వీళ్ళని వదిలించడం ఈజీ కాదు. అందువల్ల మనకి చాలా భయంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో ఇది నెక్స్ట్ హై లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు ఈ శరీరాన్ని. మన పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అది ఆధ్యాత్మిక ప్రపంచము, అదే ప్రపంచము. అంటే ఈ ప్రపంచం కాకుండా ఈ బ్రహ్మాండం కాకుండా దీని నుంచి బయటికి వెళ్ళగలిగితే అదే మనకి పర్మనెంట్ ప్లేస్ ఎటర్నల్, అది సచిత ఆనంద చెప్పుకున్నాం కదా, సో ఎటర్నల్ అనమాట. సో అవన్నీ మనం అక్కడికి వెళ్తే ఈ బాధలు కానీ ఈ సంతోషాలు కానీ ఏంటి సంతోషం అనేది ఆనందంగా అంటే ఎవర్ లాస్టింగ్ బ్లిస్, ఎప్పటికీ ఆనందం ఉంటుంది అనమాట. సో ఇవి మనం మన లక్ష్యము. అందువల్లే మనకి జంతువులకి మనం ఇవి అర్థం చేసుకుంటాం మనం ఎవరము, మన ఏంటి మనం మన కర్తవ్యాలు ఏమేంటి. అట్లానే మనకి దేవుడికి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా, ఏ సంబంధం ఏంటి, ఆ సంబంధంలో అంటే మనము ఈ ఇంతగా బాధపడుతున్నాము కాబట్టి మనం ఎట్లాగా దేవుడి దగ్గరికి వెళ్ళ అంటే దీని నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి. సో ఇవన్నీ మనం ఆలోచించి వాటిని వాటిని అందరినీ విచారించి ఆచరించాలి, అప్పుడే మనం చేరుకోగలం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొదటి సెంటెన్స్ లో చెప్తారు, మానవుడు ఇతర జీవరాశుల మాదిరిగా కాకుండా చర్య ఫలితాలకు బాధ్యత వహిస్తాడు. సో ఇది కర్మ గురించి వచ్చినప్పుడు మనము ఈ రోజు చివరిలో కొంచెం టచ్ చేస్తాము, తర్వాత రేపు కూడా ఎక్కువ కర్మ గురించి. సో అట్లానే ఇంకా ముఖ్య విషయాలు భగవద్గీతలో 13వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారు, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సో ఇంద్రియ అర్థేషు వైరాగ్యం, సో ఈ కోరికలు కానీ లేకపోతే ద్వేషాలు కానీ. సో తర్వాత ఇంకోటి మనకి అహంకారం ఎక్కువ ఉంటుంది, అహంకారం ఇవన్నీ కానీ. సో తర్వాత ఇవి ఉండటం వల్ల అట్లానే జన్మ మృత్యు జరా వ్యాధి, సో ఇవన్నీ మనకి దోషాలకు మూలము. సో ఇవన్నీ లేకపోతే మిథ్యా అహంకార రాహిత్యము లేకపోవటము, తర్వాత ఇంద్రియ అర్థములు వాటిని అంటే ఇంద్రియాల వల్ల పుట్టే కోరికల్ని పరిత్యజించడము, తర్వాత జన్మ మృతి జరావ్యాధులు వాటన్నీ గుర్తించి మనం ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే అప్పుడు అది మనకి జంతువులకి తేడా ఉంటుంది. నిర్లిప్తత ఆనందాన్ని ఇస్తుంది, మోహం కాష్టాన్ని ఇస్తుంది. ఎవరైనా మోహం కాష్టాన్ని ఇస్తుంది, ఎంత కష్టాన్ని ఇస్తుంది మన దగ్గరలో. మోహం అంటే అటాచ్మెంట్. సో మన దగ్గర అయిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేకపోతే మనకి ఇష్టమైన ఏదన్నా ఒక 100,000 రూపాయలు లేకపోతే మనకి ఇష్టమైన బంగారాన్ని ఎవరైనా దొంగిలించినప్పుడు కానీ ఎంత బాధను అనుభవిస్తాము, ఎంత ఏంటి సఫరింగ్, ఆ టైంలో మనకి ఏమీ ఆనందం ఉండదు కదా. సో ఇవన్నీ మన ఒక ఎగ్జాంపుల్ ఏంటి యుధిష్ఠిరా అని పాండవుల పెద్దవారు ధర్మరాజు కదా. సో ధర్మరాజును ఒకసారి అక్కడ అడుగుతారనమాట, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత సర్ప్రైజింగ్ అంటే ఏమంటావు అన్నిటికంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏముంది అని. సో అప్పుడు ధర్మరాజు చెప్తారు, మనం చూస్తుంటాము అందరూ చనిపోతున్నారు కానీ మనం మాత్రం ఎప్పటికి ఉంటామనే ఉద్దేశంలో మనం ఉంటాము. సో అదే అన్నిటికంటే ఏంటి సర్ప్రైజింగ్ థింగ్ అనమాట.
సో మనం దీన్ని బట్టి ఎవరు మనం పర్మనెంట్ కాదు ఇక్కడ, ప్రతి ఒక్కరూ ఏంటి వచ్చాము పది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒక ఫారినర్ వేరే దేశస్తుడు మన ఇండియాకి వచ్చి హిమాలయాలు ఇది పర్యటన కోసం వచ్చి ఒక హిమాలయాల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక యోగి ఉంటారనమాట. ఆ యోగి దగ్గరికి వెళ్తే ఆయన గుహలో ఉంటారనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఏంటి యోగి మీ దగ్గర బెడ్ లేదు, సోఫా లేదు, ఏంటి ఇంకా తినడానికి ఏంటి వండుకోవడానికి ఇవన్నీ ఏమీ లేవు వస్తువులు, మరి ఏం చేస్తున్నారు అని. అప్పుడు ఆయన యోగి అడుగుతారనమాట, మరి నీ దగ్గర కూడా లేవు కదా, మరి ఎందుకు అని. అప్పుడు ఆయన ఆ విదేశస్తులు అంటారు, ఎందుకంటే నేను ఈ లోక అంటే పర్యటన కోసం వచ్చాను, అంటే నేను కొన్ని రోజులు వచ్చి వెళ్ళిపోతాను అని. అప్పుడు యోగి అంటారు, నేను అదే ఈ భూలోకానికి వచ్చాను, భూలోకానికి వెళ్ళిపోతాను, నాకు ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు కదా, నేను ఎప్పుడు ఉండను కదా. సో అది అనమాట మనం ఆలోచించాల్సింది. సో ఇవన్నీ మనకి జంతువులకి తేడాలు. అలానే మనం అట్లాగ బతకమని కాదు, ఇవన్నీ మనకి మనుషులకి అవసరము. కాకపోతే అన్నిటికంటే ఉత్తమైనది ఏంటి, మనకి కృష్ణకి మనకి దేవుడికి సంబంధం ఏంటి, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి. అట్లానే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి పర్మనెంట్ ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ప్లేస్కి ఎలా వెళ్ళాలి. సో ఏమైనా ఉందా ఉంటే అది ఎలా వెళ్ళాలి. సో ఇది మనకి జంతువులకి డిఫరెన్స్ అన్నమాట. సో అట్లనే ఇంకోటి మనము చూస్తే ఏంటి, రామునికి కైకేయి ఏమి జరిగింది. మనం జస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఈ స్టోరీ అంటే మనకి డీటెయిల్ గెలము, కానీ ఇది కైకేయి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాము. సో మనం ఏంటి ఈ స్టోరీ చూస్తే, దశరథుడు రాముణ్ణి రాజు చేయాలనుకుంటారు. సో సభలో అనౌన్స్ చేస్తారు, అందరు ప్రజలు హాయిగా చప్పట్లు కొడతారు. సో తర్వాత కైకేయి కూడా బాగా ఇష్టపడిన రాముడు అంటే తన సొంత కుమారుడు, చాలా ఏంటి ఆ అనౌన్స్మెంట్ అయినప్పుడు తనే చాలా ఏంటి బంగారాన్ని ఆభరణాల్ని పంచిచ్చింది అనమాట. ఆనందంలో మనకి ఎప్పుడైనా బాగా ఆనందం వస్తే ఏం చేస్తాం, ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడం కదా. ఇప్పుడు సపోజ్ మనం పెళ్లిళ్ళు చేసినప్పుడు చూస్తుంటాం కదా ఏంటి ఎంతో సంతోషంగా ఉంటారు. సో అందరికీ ఆ సంతోషాన్ని పంచడానికి అని చెప్పేసి ఎంత ఖర్చు చేస్తుంటారు. సో అట్లానే కైకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఆ తర్వాత మనకు తెలుసు మంత్ర ఎప్పుడైతే వాళ్ళ రాజభవనంలోకి వెళ్ళిందో, సో మంత్ర చెప్పింది ఏంటి, ఓ పిచ్చి కైకేయి అదేంటి రాముణ్ణి రాజు చేస్తున్నారు, నీ కొడుకు భరతుణ్ణి రాజు చేయట్లేదు, కానీ నువ్వెందుకు అంత సంతోషంగా ఉన్నావు, నీకు తెలుసా నీ కుమారుడు భరతుడు కాకుండా రాముడు రాజు అయితే నిన్ను ఒక ఏంటి దగ్గర కూడా రానివ్వరు, నిన్ను ఒక ఏంటి రాణులాగా అట్లా కూడా చూడరు. సో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు కైకేయి చెప్పింది, లేదు లేదు రాముడు నాకు చాలా మంచి ఏంటి చాలా నా సొంత కొడుకేను, సో రాముడు మంచి ఏంటి రాజు అయితే నాకేంటి ప్రాబ్లం అని. అప్పుడు ఇంకా నెగిటివ్ అంతా చెప్తూ ఉంటుంది, అలా అయితే అట్లా ఏంటి నేను ఇక్కడికి ఎందుకు మీ నాన్న నన్ను పంపించాడు, ఇలాంటి వాటి నీకు ఏంటి సలహాలు ఇవ్వడానికే కదా, సో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని. సో స్లో అంటే అప్పుడు స్లోగా మైండ్ చేంజ్ అవుతుంది అనమాట, అంటే ఇప్పుడు నేనేమి చేయాలి అని. సో అక్కడే ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ ఆ తెలివి అనేది పక్కన చెప్పినవన్నీ వాటికి లోబడి ఉండటం వల్ల, సో అప్పుడు కైకేయి అడిగింది ఏం చేయమంటారు అని. అప్పుడు చెప్పింది, నీకు ఒకటి గుర్తుందా, నువ్వు ఇంతకుముందు ఒకసారి ఏంటి యుద్ధ సమయంలో నువ్వు దశరథుడికి హెల్ప్ చేసావు మీ హస్బెండ్కి మీ భర్తకి, సో ఆ టైంలో రెండు కోరికలు ఇస్తాను కోరుకోమన్నాడు, ఆ టైంలో నువ్వు కోరుకోలేదు కదా, సో తర్వాత కోరుకుంటానని చెప్పావు కదా, సో ఇప్పుడు కోరుకోవచ్చు కదా అని. సో ఓకే, సో స్లోగా ఏమయ్యారు ఆ తెలివితేటలన్నీ ఈ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల, తర్వాత ఈ మోహము ఎక్కువయ్యి, మోహం అంటే అదేంటి భర్తకి మోహం అంటే కుమారుడు అంటే ఆబ్వియస్ ప్రతి ఒక్కరికి మోహం ఉంటుంది కదా, సో మోహానికి లొంగిపోవడం వల్ల ఏమైంది, అంతకుముందు ఉన్న ఇంటెలిజెన్స్ అంతకుముందు ఉన్న సంతోషం అంతా ఆవిరైపోయేసి ఇప్పుడు రెండు కోరికలను కోరుకోవడానికి సిద్ధమైపోయింది. సో ఆ రెండు కోరికల్లో ఒకటి రాముణ్ణి ఏంటి అరణ్యవాసానికి పంపటము, రెండోది భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేయటము రాజుని చేయటము. సో ఇప్పుడు చూడండి మనం మోహం అనేది ఎట్లా ఏంటి మన తెలివితేటలను ఎంత ఏంటి సప్రెస్ చేయగలిగిందో, ఎంత అణిచివేసిందో. సో అట్లానే తర్వాత చూస్తే మనము ఏంటి ఆ టైంలో భరతుడు ఏంటి ఈ రా ఏంటి వాళ్ళ పుట్టింట్లో లేరు అనమాట, కాకే దగ్గర లేరు. సో ఆ టైంలో భరతుడికి మ్యారేజ్ అయింది, సో అత్తగారింటికి వెళ్ళారు.
సో తర్వాత ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోయారో సో నెక్స్ట్ భరతుని రెండు రాజ్యం చేయాలని కోరుకుంది కదా. సో అట్లానే వాళ్ళ అదే సమయంలో దశరథుడు రాముడు సపరేషన్ అట్లా తట్టుకోలేక ఏంటి చాలా బాధపడుతూ మరణిస్తారనమాట. సో అప్పుడు ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఏంటి మంత్రులు అందరూ సో భరతం తీసుకొచ్చినప్పుడు భరతం తీసుకొస్తారు. అప్పుడు ఏమై అప్పుడు అర్థమైపోతుంది భరతుడికి ఏదో సంథింగ్ తేడా ఉంది. అందరూ చాలా ఏంటి మంత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ చాలా ఏంటి మొహాలు వాడిపోయి ఉన్నాయి అంటే బాధల్లో ఉన్నారు. సో అప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తే తల్లి చాలా సంతోషంతో చెప్తుంది అనమాట, భరతా నీకు ఒక విషయం తెలుసా, మీ అన్న రాజు ఏంటి రాముడు అరణ్యవాసానికి వెళ్ళారు, నువ్వు ఇప్పుడు రాజు కాపోతున్నావు అని చాలా సంతోషంతో చెప్తుంది. అప్పుడు భరతుడు ఏంటి చాలా కోపం చేస్తుంది, అదేంటి నన్ను అసలు ఏమనుకున్నావు, నేనేమన్నా ఈ ప్రపంచానికి లేకపోతే రాజుని కావాలని నాకేమన్నా కోరికలు ఉన్నాయా, లేదు నాకు రాముడికి సేవ చేయడమే నాకు కావాలి, ఇలాంటి అసలు ఏ విధంగా నువ్వు ఆలోచించావు, నేను రాజు అయితే నేను సంతోషిస్తాను అని. అప్పుడు ఇమీడియట్ గా ఒక ఏంటి భరతుడు చెప్తాడనమాట, ఇప్పుడు ఇమీడియట్ గా నేను చంపేసేవాడిని, కాకపోతే అది చేస్తే రాముడికి సంతోషంగా ఉండదు. రాముడు అంటారు ఇప్పుడు ఏంటి ఆడవాళ్ళని ఏంటి బాధ పెట్టకూడదు చంపకూడదు అని. సో అందువల్ల ఇది పనిచేస్తే నేను రాముడు సంతోషంగా ఉండడు కాబట్టి నేను నిన్ను అట్లానే వదిలేస్తున్నాను. సో నేను ఎట్లా అనుకుంటున్నావు. సో మనం చూడండి ఇక్కడ ఏంటి ఈ రిలేషన్ వల్ల ఎప్పుడైతే ఈ తెలివితేటలు మిగతా మోహానికి మొహం చేత అణచిపోయబడిందో, మనం ఎవరైనా మన మనలో అనుకున్నాం కూడా, సో మనం మంచిగా ఆలోచించకపోతే ఇదే జరుగుతుంది, సొంత వాళ్ళు కూడా మనల్ని రిజెక్ట్ చేస్తారు మనం మంచిగా ఆలోచించకపోతే, ఎప్పుడైతే మనం మోహానికి వీటన్నిటికీ లొంగి ఉంటామో. తర్వాత కైకేయి కూడా చాలా సంవత్సరాలు బాధపడి చివరికి రాముడి దగ్గరికి వెళ్ళేసి నన్ను క్షమించండి అని వేడుకునే వరకు. సో రాముడు చాలా దయామయుడు కదా, సో ఇమీడియట్ గా ఏంటి వెంటనే క్షమించేస్తారు. సో అట్లానే తర్వాత ఇలాంటివి మనం చూస్తే చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం జస్ట్ ఒక స్టోరీ అనే కాదు, ఇది అంటే జరిగింది ఓకే, కానీ దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, ప్రతి దానికి మన స్క్రిప్చర్స్ లో కానీ ప్రతిదీ మనకి సరిగ్గా ఆలోచిస్తే ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు అనమాట. ఏది ఏంటి జస్ట్ స్టోరీ లాగా వినేసి వదిలేయటం కాదు, ప్రతి దాంట్లో మనకి మోరల్ స్టోరీ ఉంటుంది, మోరల్ మొరాలిటీ మోరల్ స్టోరీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి జస్ట్ ఇన్ఫర్మేషను, సో ఇప్పుడున్న సర్వే ప్రకారం ఏం చేశారు అంటే సర్వే చేస్తే ఏం చెప్పారంటే, వృద్ధాప్య జనాభాలో ఎక్కువ భాగము అపరాధ భావంతో జీవితాన్ని గడుపుతున్నారు. సో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు నేను ఆ సమయంలో నేను ఆ తప్పు చేశాను, ఈ సమయంలో ఇలా తప్పు చేశాను అని ఎక్కువ భాగం గడుపుతున్నారు. ఈ మధ్య ఏంటి ఒక న్యూస్ అంటే ఈ మధ్య కాదు మేబీ కరోనా మొదటి వేవ్, సో ఆ సమయంలో ఏంటి హైదరాబాద్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా నిమ్స్ అనుకుంటా కదా, నిజామాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఓకే నిమ్స్. సో ఆ నిమ్స్లో అప్పుడు అందరూ హాస్పిటల్ అంతా కరోనా రోగులతో నిండిపోయింది కదా, సో అప్పుడు రోగులతో మాట్లాడి ఆ హాస్పిటల్ హెడ్ని ఒక ప్రెస్ వాళ్ళ అడిగానమాట, నీకు ఏంటి ఎలాగ హ్యాండిల్ చేయగలిగారు అట్లానే రోగులతో మాట్లాడినప్పుడు నీకు ఏమి అర్థమైంది అని. అప్పుడు ఆయన చెప్పారు ఒక రోగి గురించి, ఏంటి ఒక రోగి దగ్గర బాగా ఏడుస్తున్నాడు కరోనా రోగి, సో ఎవరు లేరు బాగా ఏడ్చేస్తున్నారు. సో ఏడుస్తుంటే పోయి అడిగారు అనమాట, ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది మేము సరిగ్గా చూసుకోవట్లేదా అంటే, మీరు చాలా బాగా చూసుకుంటున్నారు అంటారు. మరి అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఏడుస్తున్నాను ఎందుకు అంటే మా తమ్ముడికి నేను సరిగ్గా ఆస్తి పంపకం చేయలేదు, అతనికి రావాల్సిన కోటాని అతనికి నేను ఇవ్వలేదు, అందువల్లే నాకు ఇప్పుడు చాలా బాధగా అంటే మరణించే ముందు అంటే ఆయన కూడా పీక్ స్టేజ్లో ఉన్నారు, సో అందువల్ల నాకు చాలా బాధగా ఉంది, అంతేగాని కరోనా వచ్చినందుకంటే బాధ అంత లేదు, కానీ నేను ఎప్పుడైతే ఆ తప్పు చేశానో అది నన్ను ఇప్పటికీ బాధిస్తుంది. సో మనం చూస్తే ఏంటి వృద్ధాప్యంలో ఎక్కువ జనాభా అపరాధ భావంతో జీవితాన్ని గడుపుతున్నారు, ఇవన్నీ ఎందుకు తప్పు చేస్తున్నారు అంటే ఆస్తి మీద మోహము, లేకపోతే దగ్గర వాళ్ళ మీద మోహము, లేకపోతే వేరే ఏదో చేయాలి మంచి ఇల్లు కొనాలి సో దానికి అడ్డదారులు దొక్కేసి డబ్బు సంపాదించడము ఇలాంటివన్నీ అనమాట. సో ఇవన్నీ మోహాలు లేకపోతే భౌతిక అల్ప లక్షణాలు నిన్న మనం చెప్పుకున్నట్టు అటాచ్మెంట్. సో తర్వాత మన ప్రధాన సమస్యల కారణాలు ఏంటి. సో భౌతికలో ఇది 7వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్తారు, ఇచ్ఛా ద్వేష సమూర్తే నా ద్వంద మోహేన భారత సర్వభూతాని సమ్మోహ సర్గేయాంతి పరంతప. ఒక నిమిషం
ఓకే ఇంత ముందు ఓకే ఇంద్రా దేశవరేకం ఓకే సో ఇచ్ఛా ద్వేషము కోరికలు ద్వేషము ఓ భరత వంశీయుడ పరంతప కోరిక మరియు ద్వేషముల వలన కలిగే ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు సో మనం అందరము అట్లానే ఉన్నాము మనం చూస్తాము ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ లో చూడండి మనం తప్పు చేస్తాము ఆ పక్కన ఏంటి డైలు ఉన్నాయి కదా సో అవి చూస్తే ఏ ప్యాటర్న్ లో ఉన్నాయో మనకి కరెక్ట్ గా సరిగ్గా చూస్తూ ఉండండి మీకు తెలిసిన అది ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది సో ఇలా మనం భ్రమితులు అవుతాము సో అసంపూర్ణ ఇంద్రియాలు ఇతరులను మోసం చేయటము సో మనం ఇక్కడ చూస్తే మనం ఎందుకు ఇవన్నీ నాలుగు జరుగుతున్నాయంటే మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాము మనకి నాలుగు డిఫెక్ట్స్ నాలుగు ఏమంటాము దోషాలు సో నాలుగు దోషాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా ఏంటి సూర్యుని చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది కానీ నిజంగా సూర్యుడు చిన్నవాడా అట్లానే మనము ఏంటి మనకి ఏదన్నా వినపడట్లేదు అంటే పక్కన ఎక్కడ సౌండ్ లేదనా మనకి వినపడే దగ్గర సౌండ్ లేదు అంతే పక్కన వేరే దగ్గర సౌండ్ ఉంది సో మన చెవులు కూడా పర్ఫెక్ట్ కాదు సో అట్లానే ఏంటి మిగతా ఇంద్రియాలు ఏవైనా కానీ సో అట్లానే మనం ఈ ఇంద్రియాలన్నీ ఒక పరిమితి ఉంటుంది వాటన్నిటికీ సో అందరికీ అసంపూర్ణంగా అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు అనమాట సో దానివల్ల మనం ఏం చేస్తాము అంటే మనము భ్రమితులం అవుతాము మనం కళ్ళు ఇప్పుడు మోసం చేస్తున్నాయి కదా మనల్ని అదేంటి డైస్ ఎలా ఉన్నాయో అవి మారుతా సో మనం ఏమైతే ఏంటి ఎప్పుడైతే భ్రమితులు అవుతామో అప్పుడు మనం తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాము సో తప్పులు చేసినప్పుడు స్టార్ట్ చేస్తాము తర్వాత ఏమవుతుంది పక్కన వచ్చేది ఏదో అడిగినా కానీ లేకపోతే ఏం చేస్తాము ఏంటి మోసం చేయడానికి చీటింగ్ ప్రొపెన్సిటీ మోసం చేసే ప్రొపెన్సిటీ సో ఇవన్నీ మనం చేస్తాము ఎవరైనా చెప్పండి ఇప్పుడు ఏదన్నా మనం అంటుంటాం కదా ఏదన్నా మాట్లాడినప్పుడు కవరేజ్ బాగా చేస్తున్నారని ఒక మనం తప్పు చేసాము సో తర్వాత మనం అనుకుంటాం ఏంటి ఎరవల నుంచి ఎందుకు చేస్తున్నావు ఇది అంటే లేదు దానికోసం ఆలోచించి చేస్తున్నాను అంటాము కానీ మనకు తెలుసు అది తప్పు కానీ మన పక్కన వాళ్ళకి ఏంటి మోసం చేయడానికి ట్రై చేస్తున్నాం చీటింగ్ అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాం సో అక్కడి నుంచే మనకు అంత స్టార్ట్ అవుతుంది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము సంపూర్ణం కాదు మన ఇంద్రియాలు అన్ని కూడా అసంపూర్ణంగా ఉన్నాయి సో తర్వాత కింద చెప్తారు యోగా అంటే మనము మామూలుగా ఏంటి ఏ యోగా అయినా కానీ అష్టాంగ యోగ కానీ లేకపోతే పతాంజలి యోగ కానీ లేకపోతే కర్మయోగ ధ్యాన యోగ జ్ఞాన యోగ భక్తి యోగ ఏ యోగా చూసినా కానీ యోగా అంటే మీనింగు యూనియన్ అంటే ఒకటి అవ్వటము ఎవరితో ఒకటి అవ్వాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళతో ఒకటి అవ్వాలి మనం ఎక్కడి నుంచి వచ్చాము కృష్ణ దగ్గర ఏంటి మనము కృష్ణ యొక్క పార్ట్స్ అండ్ పార్సెల్స్ కృష్ణ యొక్క భాగాలు అనమాట సో అక్కడి నుంచి వచ్చాము సో మనం ఎప్పుడైతే మళ్ళా వాళ్ళతో ఒకటవుతామో అప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది లేకపోతే మనం ఎప్పుడు ఎన్ని రోజులైనా కానీ ఎగ్జాంపుల్ చూసుకుందాము ఒక చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు కానీ 10 సంవత్సరాల పిల్లవాడు కానీ తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో దూరంగా వెళితే అంటే అనుకోవచ్చు నేను ఇంట్లో ఉంటే ఏంటి మా అమ్మ వాళ్ళు కొడుతున్నారు అరుస్తున్నారు లేకపోతే నేను కావాల్సింది అడిగితే కావాల్సిన బొమ్మలు తేవట్లేదు అడిగినప్పుడు అని అనుకోవచ్చు కానీ అదే బాలుడు బయటికి వెళ్తే ఏమీ ఉండదు తినడానికి తిండి ఉండదు నిద్రపోవడానికి ప్లేస్ ఉండదు అంతా ప్రాబ్లమ్స్ అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది సో అది ఆ టైంలో తెలియకపోవచ్చు అట్లానే మనం కూడా ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాము అంటే మనం ఉండాల్సిన ఒరిజినల్ ప్లేస్ కంటే మనము ఎక్కడో దూరంగా ఉన్నాము మనం ఎన్ని ఫెసిలిటీ అయినవ్వండి ప్రపంచంలో ఏ సాంకేతిక అయినా రానివ్వండి మనకి మాత్రం ఈ ఆందోళన కానీ నిరాశ నిస్పృహ ఇవన్నీ మనకి ఎక్కువవుతాయి తప్పితే ఆందోళన అంటూ కలగదు ఎగ్జాంపుల్ కూడా మనం కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే సముద్రంలో ఉన్న ఒక ఫిష్ని ఒక చేపని తీసుకొచ్చి మనం ఇంట్లో తీసుకొచ్చి దానికి ఏసీ కానీ సాంకేతిక ఫోన్లు లేకపోతే సంగీతాలు ఏదో ఒకటి పెట్టండి దాని ముందు డ్యాన్స్ చేయండి ఏం చేసినా కానీ అదే ఆనందంగా ఉండదు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అది మళ్ళీ తన ఒరిజినల్ తన స్థావరమైన సముద్రంలోకో నీళ్ళల్లోకో నదుల్లోకో వెళ్తే అప్పుడే సంతోషంగా ఉంటుంది మన ఎన్ని ఫెసిలిటీస్ అట్లానే మనకు కూడా ఎప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కానీ మనం సంతోషంగా ఉండలేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మన పర్మనెంట్ ప్లేస్కి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము ఆ ప్లేస్కి చేరితే అప్పుడే మనకు ఆనందాన్ని ఇస్తుంది సో యోగా అంటే మన మనసును మరియు ఇంద్రియాలను ఏకాగ్రత ద్వారా కృష్ణుడితో అనుసంధానించడము యూనియన్ అంటే యోగా అంటే అనుకుని చెప్పాం కదా ఇది యోగ ప్రక్రియ యొక్క ప్రాథమిక లక్షణము ఏ యోగ అయినా కానీ అష్టాంగ యోగ కానీ ఏ యోగ తీసుకున్న కర్మయోగ కానీ తర్వాత జ్ఞాన యోగ ఇవన్నీ కూడా ఏంటి కృష్ణుడి దగ్గర చేరడానికి సో అందుకే యోగా యొక్క మెయిన్ అంటే ఇప్పుడు మనం అనుకుంటా యోగా అంటే జస్ట్ బాడీని ఫిట్గా ఉంచుకోవటము లేకపోతే ఏంటి బాగా కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవటము
అని. అవి కరెక్టే, కానీ ఇవన్నీ దేనికి వాడాలి అంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్, బాడీ ఫిట్ గా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఫైనల్ ఏముంటుంది అది దేవుడి పైన ఏకాగ్రతతో ఉండటము, దేవుడికి సేవ చేయటము, దేవుణ్ణి ఈ మార్గం ద్వారా వెళ్ళటము. సో అది ఫైనల్. మనం ఏం చేస్తున్నామంటే దాంతో అక్కడ కట్ చేసేసి ఓన్లీ బాడీ ఫిట్నెస్ గురించి మనం యోగా గురించి ఆలోచిస్తున్నాం. కానీ యోగా అంటే ప్రాథమిక లక్షణం అది కాదు. ప్రాథమిక లక్షణము, మెయిన్ లక్షణం ఏంటంటే కృష్ణాన్ని చేరటము, దేవుణ్ణి చేరటము, పరలోకానికి చేరటము. సో అత్యున్నత ఆనందానికి సూత్రం. సో ఆనందానికి ఫార్ములా ఆధ్యాత్మికంగా అనుభూతి పొందటము. 8:12 అయింది, కొంచెం ఫాస్ట్గా వెళ్దాము. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 66వ శ్లోకాలు, నాస్తి బుద్ధిర యుక్తస్య నా చయుక్తస్య భావన నా చ భావ్యతః శాంతిరా శాంతిరాంతస్య సారీ అశాంతస్య కృతః సుఖం. భగవాన్ కృష్ణ భగవాన్ భావన నందు భగవంతునితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనసుని గాని కలిగి ఉండచాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు ఆస్కారం లేదు. ఇక శాంతి లేకపోతే సుఖం ఎలా ఉంటుంది? సో మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మన ఒరిజినల్ ప్లేస్తో కానీ లేకపోతే వాళ్ళ పైన మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మన ఇంద్రియాలు ఏవైనా కానీ కాన్సన్ట్రేషన్ మన ద్వంద్వాలు అంటే మంచి చెడు, ఆ వేడి చలి, సో అట్లానే ఏంటి గర్వము, ఆ ఏంటి తర్వాత రెస్పెక్ట్, అహంకారము, సో ఇలాంటి ప్రతిదీ ద్వంద్వంగా ఉంటాయి అన్నమాట. సో మనము ఏది మనం ఒకటి దాన్ని కూడా మనం నిలకడగా ఉంచలేదు. మనం ఆలోచిస్తుంటాం కదా, ఓకే ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలి, ఓకే వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా. సో ఇవన్నీ మనము రెండు విధాలుగా అన్నీ ఉంటాం. సో ఈ ప్రపంచమే అలాంటిది. సో అట్లా మనం ఎప్పుడైతే ఈ మన ఆత్మ అనేది మా ఈ శరీరాన్ని, ఈ మానవ శరీరాన్ని కృష్ణుడి దగ్గరికి లేకపోతే పరలోకానికి చేరటానికి ఉపయోగించినప్పుడు అలాంటి మనకి విశుద్ధ బుద్ధిని కానీ అట్లానే స్థిరమైన మనసుని కానీ ఉంచలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం పర్మనెంట్, మన ఆత్మలు పర్మనెంట్, కానీ ఇవన్నీ టెంపరీ థింగ్స్. సో అలాంటప్పుడు ఒక పర్మనెంట్ థింగ్ టెంపరీ థింగ్స్ మీద ఎప్పుడైనా ఆనందం వస్తుందా? రాదు. ఎందుకంటే మనకి పర్మనెంట్ థింగ్ శాశ్వతమైనది ఆత్మ, శాశ్వతమైన కృష్ణతో కానీ శాశ్వతమైన పరలోకానికి వెళ్తే ఆనందం ఉంటుంది. ఎందుకు టెంపరీ అంటే ప్రతిదీ మారుతూ ఉంటుంది కదా. సో అందువల్ల మనకి ఆనందం ఉండదు. ఇప్పుడు మనం అనుకుంటాం చలికాలం వచ్చినప్పుడు అబ్బా చలి చాలా ఎక్కువ ఉంది, హాయిగా ఎండాకాలమే బాగుంటుంది అని. కానీ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ ఎండాకాలం భరించలేకపోతున్నాం, ఈ మే నెలలో ఈ ఎదురు వేడి గాలులు ఇవన్నీ మనం భరించలేకపోతున్నాము. సో మళ్ళా నెక్స్ట్ ఏంటి చలికాలము లేదా వర్షాకాలం వస్తే హాయిగా పంటలన్నా ఉంటాయని మనం ఏంటి వర్షాకాలం వచ్చినప్పుడు అనుకుంటాం ఈ వర్షం ఎప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది, అట్లా చేస్తే మనం ఎట్లా బయటికి వెళ్ళాలి లేదా ఏమి చేయాలి. సో మనం ప్రతిదానికి వేరేది ఆలోచిస్తున్నాం కానీ ఉన్న దాంట్లో మనము అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకు అడ్జస్ట్ అవ్వలేమంటే అవన్నీ టెంపరీ థింగ్స్. సో మన పర్మనెంట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సారీ పర్మనెంట్ ఆత్మ, శాశ్వతమైన ఆత్మ ఎప్పుడు తాత్కాలికమైన వస్తువులతో ఆనందం పొందలేదు. సో మన అన్ని సమస్యలకు సమాధానం మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవటం, సరైన మార్గాన్ని బోధించుకోవటం తెలుసుకోవటం అంటే భౌతికత బోధిస్తుంది, క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వటం, సృష్టికర్తతో సంబంధం. సో ఇదేంటి క్లిష్టమైన సమస్య? అన్నిటికంటే క్లిష్టమైన సమస్య ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? మీకు తెలిసింది ఒకటి, ఏదైనా సమస్య ఉందా క్లిష్ట ఎవరికైనా? చాలా క్లిష్టమైన సమస్య, అందుకంటే ఇంకేది క్లిష్టంగా ఉండకూడదు. ఏదైనా ఉందా? జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ నాలుగిట్లో ఎవరైనా ఒకసారి ఆలోచించండి. మనము మన తల్లి గర్భంలో 9 నెలలు ఒక బ్యాగ్ లాంటి దాంట్లో ఆ వాటర్లో కానీ లేకపోతే ఆ లిక్విడ్లో ఆ ద్రవ పదార్థంలో కొట్టుమిట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? అసలు ఏమైనా ఉండగలం? ఇప్పుడైనా మనము ఒక రూమ్లో ఒక్కరోజు చీకటిగా ఉంచి మనం ఏమైనా ఉండగలమా? గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు ఉన్నాము. అది అంటారు ఆ ద్రవ పదార్థంలో ఆ లిక్విడ్లో ఉండే ఆ పురుగులు కుడుతుంటే
కాళ్ళు విలవిలలాడుతుంటే అదేంటి కాళ్ళు ఆడిస్తున్నారని తల్లి సంతోషంగా ఉంటుంది, కానీ లోపల బాలుడు అక్కడ చాలా భరించలేకపోతున్నాడు. అందువల్ల కాలు గిలగిల కొట్టుకుంటాం. మనమేనా ఇప్పుడైనా చూస్తాం కదా కాలు ఇప్పుడు గిలగిలగిలా కొట్టుకుంటాం ఎప్పుడైతే మనకి అది భరించలేనప్పుడు. సో అట్లాగా బాలుడు లేకపోతే అదేంటి బేబీ గర్భంలో ఉన్నప్పుడు గిలగిలతో తన్నుకుంటుంటే తల్లికి కానీ పక్కన వాళ్ళకి ఓకే లోపల ఉన్న వాళ్ళు అంటే మనం అనుకుంటా సంతోషంగా లేకపోతే ఇంకొక విధంగా ప్రాణంతో ఉన్నారు అని. సో అట్లానే మృత్యువు, ఎవరైనా మృత్యువుని కోరుకుంటున్నారా? మృత్యువు ఎంతతో సమాధానం మీకు ఎక్కడైనా గుర్తుందా? తేలు కుట్టినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో, తేలు కుడితే ఎంత పెయిన్ అంటే ఓకే నొప్పి, సో నొప్పి ఉంటుందో అలాంటిది 40,000 తేలులు ఒకేసారి కుడితే అంతకంటే ఎక్కువ నొప్పి ఉంటుంది ఆ మృత్యు అనేది. ఒకసారి ఎట్లాగో ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ దగ్గర 100,000 రూపాయలు ఎవరైనా కొట్టేశారు అనుకోండి, మీరు ఎంత బాధపడతారు? మరి అలాంటిది ఆ డబ్బు కంటే కూడా ఎంతో ఇష్టమైన ఈ శరీరంలో ఉన్న మొత్తాన్ని, శరీరాన్ని మొత్తాన్ని వదిలేసి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుంది? సో ఇవన్నీ ఎప్పటికీ ఎవరు కోరుకోరు. అట్లానే జన్మ మృత్యు జర ముసలితనాన్ని ఎవరైనా కోరుకుంటారా? మన కోరికలు ఉంటాయి, నేను అక్కడికి వెళ్ళి చేయాలి, నేను పరిగెత్తాలి, లేకపోతే నేను బాగా సంపాదించాలని కోరికలు ఉంటాయి, కానీ ఆ ముసలితనం అనేది మనకి సహకరించదు. సో ఆ సహకరించినప్పుడు ఎంత బాధ ఉంటుంది? కోరికలు ఉన్నాయి కానీ శరీరం సహకరించట్లేదు, ఎంత బాధ ఉంటుంది? అట్లానే వ్యాధి, మనం చూస్తున్నాం కదా కరోనా. సో కరోనా వస్తుందని అపోహతోనే ఎంతోమంది ఏంటి ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఎవరు ఈ 4 కావాలని కోరుకోరు. జన్మ మృత్యు జర వ్యాధి ఈ 4. సో వీటన్నిటికంటే క్లిష్టమైన సమస్యను ఇంకేదన్నా ఎవరైనా చెప్పగలరా ఈ ప్రపంచంలో? మీరు ఏదైనా తీసుకోండి, వీటన్నిటికంటే క్లిష్టమైనది ఏది దొరకదు మీకు. సో ఇలాంటి క్లిష్టమైన సమస్యలని ఎలా పరిష్కరించాలి? అది మనము మానవులు మాత్రమే చేయగలము, మానవులు మాత్రమే ఆలోచించగలము వీటన్నిటి గురించి. మిగతా వాళ్ళు ఎవరు వీటన్నిటి గురించి, జంతువులు కానీ చెట్లు కానీ పక్షులు కానీ కీటకాలు కానీ ఏవి ఆలోచించలేవు. తేడా ఏంటంటే మనకి వాటికి. సో మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం, మనం ఎవరము, ఈ శరీరం నేనా లేకపోతే లోపల ఉన్న ఆత్మన, అట్లానే మన జీవిత లక్ష్యం ఏంటి, అంటే పుట్టాము మధ్యలో పెరిగాము చనిపోతున్నాం చివరిలో, పుట్టినప్పుడు అసలుకి ఏంటి చనిపోయేటప్పుడు ఏమేస్తారు తెల్ల కొట్టేస్తారు, దాని పాకెట్ కూడా ఉండదు, అంటే దాని అర్థం అందరికి చెప్తుంటారు నాయన నేనేమి తీసుకెళ్ళట్లేదు పోయేటప్పుడు ఎవరు ఏమి తీసుకెళ్ళరు. సో మనం వచ్చేటప్పుడు దేంతో రాలేదు, పోయేటప్పుడు కూడా దేంతో ఏమి తీసుకెళ్ళలేము. అట్లానే సరైన మార్గాన్ని, సో మన జీవిత లక్ష్యం తెలుసుకున్న తర్వాత ఏంటి సరైన దానికి మార్గం ఏంటి. సో అన్నిటికంటే క్లిష్టమైన సమస్యను ఎలా పరిష్కరించాలి, అట్లానే సృష్టికర్తతో మన సంబంధం ఏంటి. సో ఇవి మనకి జంతువులకి ఆలోచించగలిగే ఏంటి ఆలోచనలు. ఇవన్నీ మనం మాత్రమే, మనము అంటే మానవులు మాత్రమే ఆలోచించగలరు, మిగతా వాళ్ళు ఎవరు ఆలోచించలేరు. అంటే మిగతా వాళ్ళు ఎవరు అంటే మిగతా జంతువులు, అంటే ఏ ప్రాణులు అయినా కానీ, జంతువులు కానీ అంటే అక్వాటిక్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఇప్పటిదాకా అర్థమైందా చెప్పింది, మనకి జంతువులకి తేడా ఏంటి? చాట్ బాక్స్ లో చెప్పొచ్చు మీరు, ఎస్ అని కానీ నో అని కానీ. అది ఎస్ అంటే అర్థమైంది సార్ ప్రభు. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి రూపా గారు. హరే కృష్ణ గారు, అర్థమైందండి. ముఖ్యంగా చెప్తారు కదండి, దిస్ ఈస్ మై బాడీ అండ్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఆ పాయింట్ గురించి చాలా చెప్పారు, చాలా బాగా. చాలా థ్యాంక్స్ అండి. ఇంత ముందు కూడా చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే, ఆత్మ ఏంటి దేహినోస్మిన్ యథా దేహే, ఆ టైంలో కూడా ఆ శ్లోకంలో కృష్ణనే చెప్తారు కదా. సో దేహము ఎప్పుడు ఎట్లాగా ఏంటి చిన్నపిల్లల నుంచి కౌమరానికి తర్వాత అట్లానే ముసలితనానికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తుందో అట్లానే ఏంటి మరణ సమయము అని కూడా వేరే దానికి వెళ్ళిపోతుంది. అంటే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కూడా, మన చిరిగిన బట్ట ఏదన్నా ఉంటే ఎట్లా తీసి పడేస్తామో మన పనికిరాదు కాబట్టి. అట్లానే ఈ శరీరం కూడా ఆత్మ యొక్క ఆత్మ, అట్లానే దాంతోపాటు సటిల్ బాడీ అని ఉంటుంది, ఏంటి మైండ్ మనసు ఇంటెలిజెన్స్ బుద్ధి ఏంటి ఫాల్స్ అహంకారము. సో ఈ మనసుకు వచ్చిన ఆలోచనలు అవన్నీ ముసలి తనము నిర్వహించలేదు కాబట్టి సో వదిలేసి వెళ్ళిపోతుంది. సో అది
సో నెక్స్ట్ మనము ఏంటి ఇప్పుడు కవర్ అంటే ఈశ్వర్ గురించి, తర్వాత ఏంటి మనకి ఆత్మలం అని చెప్పుకున్నాము, తర్వాత మనకి జంతువులకు తేడా ఏంటి అని చెప్పుకున్నాము. సో ఈరోజు రేపు కర్మ గురించి చెప్పుకుంటాము, నాలుగవ రోజు కర్మ రేపు కూడా, తర్వాత ఐదవ రోజు ఆరో రోజు ప్రకృతి, అలానే కాలం గురించి చెప్పుకుంటాము. సో ఇంతకుముందు చెప్పాను కదా ఏంటి ఈ బ్రహ్మాండంలో ఉన్న 14 లోకాల్లో ఏంటి బ్రహ్మ కూడా అనమాట. సో అందరికీ ఈ నాలుగు ఉంటాయి, జన్మ మృత్యు జరా వ్యాధి. సో కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. మనకి ఎట్లా 100 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని చెట్లకి మనం చూస్తుంటాం కదా 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు, అట్లానే బ్రహ్మ కూడా ఒక 3 trillion years ఉంటాయి అనమాట. సో అదంతా నెక్స్ట్ 6 సెషన్లో అట్లాగా చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ 3వది కర్మ గురించి చెప్పుకుందాం, సారీ 4వది. సో ఓకే సారీ, ఇది చెప్పుకునే ముందు మనం ఒక వీడియో ప్లే చేసుకుందాము. ఈరోజు కొంచెం ఒక 10 నిమిషాలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుందాం, ఓకే కదా అందరికి? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. ఓకే ప్రభుజీ. So his question is, how does luck or destiny, what role does it play in victory or success? Right? Is it all hard work? Is it all destiny? What is it? Now, in my humble opinion, destiny is the situations that come to you, which are beyond your control. For example, you didn't choose your parents. Did any of you choose your parents? You were destined. That was destiny. You were born. Aisa nahi bole, ye meri baap, ye mere maa, main avatar lunga inse. Have you ever thought like that? Never. Did you ever choose your looks? Aisa naak hoga, aisa gula. Did you choose? No one looks as good as their Facebook profile picture, and no one looks as ugly as their Aadhaar card picture. No one. No one looks like that. Correct? So, situations are destiny. You didn't choose them. They came to you. If someone comes and insults me, I didn't choose it. It came to me. That situation is destined. But my response to those situation is my choice. Response is not destiny. What I choose is my choice. And when I choose it, that decides my future destiny. This is why they say man is the maker of his destiny, not situations. Situations will remain what they are, but how you respond to those situations is completely and entirely your choice. So now, for example, some of you may have just got admission in a mediocre simple college. Why? You couldn't crack it to go to IIT Mumbai. You couldn't crack it to any of those places. No issues, right? It's not that only IITians succeed, is it? You have that situation which is destined. Now you have a choice to work hard, to cultivate that attitude. That attitude is not destiny. That attitude is a choice. And when you choose that attitude, hopefully victory will come to you right away. Even if it doesn't come to you right away, you have sown the seed that will pay back. The seed that is sown will certainly fructify. Now, 10 years down the line, 20 years down the line, or later. This is why persistence, sticking it out, is so much essential. Thank you very much, sir. సారీ, దేర్ సమ్ ప్రాబ్లమ్ నాట్ ఆన్ సైడ్. సో మళ్ళా షేర్ చేస్తున్నాను. ఒకరు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా ఏమి దాంట్లో చెప్పారు అని, మనం చూపిస్తున్న వీడియోలో? విధి గురించి చెప్పారు ప్రభు. ఓకే,
పరిస్థితుల గురించి చెప్పారండి, పరిస్థితి ఎట్లైనా కావచ్చు మీరు దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది. సో మనం అనుకుంటాం కదా కర్మ, సో ఈ కర్మ అలా ఉంది, లేకపోతే కొంతమంది ఏదన్నా తప్పులు చేసినా ఏదన్నా చేసినా కానీ కర్మ అలా ఉంది అని. సో అది కరెక్ట్ కాదు. కర్మ అంటే మనం అనుకుంటాము ఏదో పెద్దది లేకపోతే ఏదన్నా, కర్మ అంటే ఏది చేసినా కానీ అది కర్మ, ఒక యాక్టివిటీ అంతే కర్మ అనేది. సో ప్రతిదానికి కర్మకి ఆబ్వియస్గా ఏంటి ప్రతి కర్మ ప్రతిదానికి ఉంటుంది, మనం చేసేదానికి ప్రతిదానికి మనకి రియాక్షన్ ఉంటుంది. న్యూటన్స్ థర్డ్లా ఉంటుంది కదా ఏంటి, ప్రతి చర్యకి దానికి సమానమైన మరియు ప్రతిచర్య ఉంటుంది. సో అట్లానే మనం చేసేదానికి కూడా అనమాట. సో మనము ఏదన్నా తప్పు చేస్తే అది కర్మకి సంబంధం పెట్టలేము. మనం ఇప్పుడైతే ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చే కర్మ మనం ఇప్పుడు అనుభవిస్తున్నది, అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా మన పేరెంట్స్ని కానీ వాళ్ళందరినీ మనము చూస్ చేసుకోలేదు. ఏంటి లార్డ్ కృష్ణ వచ్చినప్పుడు కానీ ఏంటి రామ వచ్చినప్పుడు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరు ముందే వచ్చి ఉంటారు. సో వాళ్ళని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకొని వస్తారు, కానీ మనం అలా రాలేదు. మన పేరెంట్స్ని మనం చూస్ చేసుకోలేదు, మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి రాలేదు అనమాట. సో అట్లానే ఇంకోటి ఏం చెప్పారు ఏంటి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే దాంట్లోనే చెప్పారు కదా మనం బాగా కష్టపడ్డాము, కష్టపడినా కానీ మనకి మంచి కాలేజీలో సీటు దొరకట్లేదు అంటే అది మన కర్మ కాదు, అది మన డెస్టినీ. అంటే ఇంతకుముందు చేసుకున్నా అది డెస్టినీ అవుతుంది, కర్మ అది కర్మ అవుతుంది. అట్లానే మనము సరిగ్గా కష్టపడలేదు కానీ మంచి కాలేజీ రాలేదు, సో అలాంటప్పుడు మనము అది నా కర్మ అని మనం చెప్పలేము. ఎందుకంటే మనం చేయాల్సింది ఖచ్చితంగా ఏంటి స్ట్రిక్ట్గా మనం చేయాల్సింది చేయలేదు, మనం కష్టపడలేదు. సో అలాంటప్పుడు మన కర్మకి ఎలా లింక్ చేస్తాము, మనం కష్టపడలేదు కాబట్టి అది మంచి కాలేజీ రాలేదు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో కర్మ ఎలా ఉంటుంది, చాయిసెస్. సో ఇవి మనం అంటే మన కర్మ ఉంది మన ప్రీవియస్, అంటే మనం ఇదొక్కటే మానవ జన్మ మొదటి జన్మ కాదు కదా, ఇంతకుముందు చాలా జన్మలు అయితే కదా జంతువులుగా కానీ లేకపోతే ఇంతకుముందు మానవులుగా అయినా పుట్టిండొచ్చు. సో ఎన్నో కర్మలు అవన్నీ ఉన్నాయి వస్తాయి, కాకపోతే ఆ కర్మ ఇప్పుడు మనకు వచ్చినప్పుడు మనం ఎలాగా చేంజ్ అవుతాము, ఎలాగా రెస్పాండ్ అవుతాము. సపోజ్ ఏంటి మీరు ఒక ఏంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి. సపోజ్ ఓకే సరే ఎక్కడో చాట ఏంటి సపోజ్ హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నారు, సో మర్చిపోయేసి చెన్నై ఎక్కేశారు, అది ఓకే ఎక్కడం, కానీ మధ్యలో తెలిసిన తర్వాత నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నానని చెప్పేసి మళ్ళీ మనం రైట్ డైరెక్షన్లో తీసుకోవచ్చు. సో అది చాయిస్. సో ఎక్కడికి వెళ్ళాలి అనేది చాయిస్. సో మనం ఏదైతే నాడుతామో అంటే మామిడికాయ నాడితే మామిడి చెట్టే వస్తుంది కానీ అరటి చెట్టు కానీ ఇలాంటివి ఏమీ రాదు, మనం చేసేది మనకి లభిస్తుంది ఏదో ఒక టైంలో. సో ఒక స్టోరీ ఉంది, ఒకసారి ఏంటంటే ఒక ముగ్గురు ఖైదీలు ఉంటారనమాట. సో ముగ్గురు ఖైదీలకి వాళ్ళకి ఎట్లా మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పేసి ముగ్గురు ఖైదీల్ని అడవిలోకి వెళ్ళేసి మంచి కాయలు తీసుకురమ్మంటారు, తినే కాయలు ఫ్రూట్స్. సో వాళ్ళల్లో ఒకరు ఒక మంచి కాయ తీసుకో అంటే ఒక మూడు గోతాలు ఇచ్చేసి ఒక్కొక్కరు ఒక గోతం ఇచ్చేసి చెప్తారు. సో వెళ్తారు, వెళ్ళిన తర్వాత వచ్చి రాజుకి చూపి అంటే చెప్తారు ఓకే సరే ఇప్పటి నుంచి మీకు ఫుడ్ లేదు, సో మీరు తెచ్చిందే మీరు తినండి అని చెప్పేశారు అనమాట, మళ్ళీ వాళ్ళ గదిలోకి పంపించేసి. సో ఒక ఆయన ఏంటి చాలా మంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు, అంటే వాళ్ళకి తెలియదు ఏ ఫ్రూట్స్ తెచ్చుకో అంటే తీసుకురావాలి అంటే మంచి ఫ్రూట్స్ తీసుకురండి అన్నారు కానీ ఎందుకు తీసుకురమ్మన్నారు తెలియదు. సో తర్వాత ఏమైంది ఎవరు తెచ్చింది వాళ్ళే తినాలని చెప్పారు. సో ఎవరైతే మంచి ఫ్రూట్స్ తెచ్చారో వాళ్ళు ఎక్కువ కాలం బతికారు. అట్లానే ఆ మంచి సప్రవర్తనకి చూసి రాజు వాళ్ళని వదిలేశారు. తర్వాత కొంతమంది ఇంకొక అతను ఏం చేశారంటే కింద ఏంటి కింద అంతా చెత్త ఫ్రూట్లు పెట్టేసి ఏదో ఒకటి పెట్టేసి పైన అంతా మంచి ఫ్రూట్స్ పెట్టుకున్నాడు. సో ఎందుకంటే రాజు చూసినప్పుడు అవి చాలా మంచి ఫ్రూట్స్ ఉంటాయి సో కనిపిస్తుంది కదా అని. సో ఆయన మంచి ఫ్రూట్స్ అంతవరకు బాగానే హ్యాపీగా ఉన్నాడు. కింద ఎప్పుడైతే ఆ చెత్త ఫ్రూట్స్ అన్ని వచ్చాయో కులిపోయిన ఫ్రూట్స్ అన్ని కులిపోయిన కాయలన్నీ, సో ఆయన కూడా ఒక టైంలో చనిపోయారు. ఇంకొక అతను ఉన్నారన్నమాట, ఆ రాజు ఎన్నో విషయాల్లో చాలా ఏంటి బిజీగా చాలా ఏంటి టైం లేకుండా గడుపుతుంటారు, అలాంటి ఆయన ఈ బ్యాగ్లో ఏముంది బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్లో ఏముంది చూస్తారా అని అనుకున్నాడు అనమాట.
అనుకునేసి మొత్తం తీసుకొని చెత్త అంతా వేసుకొని వచ్చాడు. కాయలు ఏదో ఒకటి కుళ్ళిపోయిన కాయలు తినేవి తిననివి అన్ని. సో తర్వాత చూస్తే ఇమీడియట్ గా ఒక వారంలోనే చనిపోయారు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనము ఏది నేర్చుకుంటాము ఏది చూజ్ చేసుకుంటాము మనకు తెలియకపోవచ్చు మనం ఎందు ఏంటి ఫ్యూచర్లో ఏమవుతుందని, కానీ మనం ఇప్పుడు చేసే దాన్ని బట్టి మన ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. మనం డెస్టినీ ఫ్యూచర్ డెస్టినీ ఇప్పుడు దాకా వచ్చే డెస్టినీ మన చేతుల్లో లేదు, కానీ నెక్స్ట్ డెస్టినీ మన చేతుల్లో ఉంది, మన ఛాయిసెస్లో ఉంది. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో మనం చేసేది ఏదైతే కర్మ చేస్తామో వేరే వాళ్ళని సంతోష పెడుతున్నామో అంటే మనకి సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే అవ్వకపోవచ్చు కానీ తర్వాత అయినా. సో అట్లానే ఈ జన్మలో కాకపోవచ్చు నెక్స్ట్ జన్మలో అయినా. అట్లానే మనం అనుకోవచ్చు ఈవెన్ ఏంటి మామ్ సహ అంటే దాంట్లో మీనింగ్ మామ్ అంటే నన్ను, సహ సహ అంటే సమ్, మాంసం మా అంటే నన్ను, సమ్ అంటే సంహరించడం అంటే నేను ఇప్పుడు నిన్ను సంహరించి నేను తింటున్నాను ఫ్యూచర్లో సేమ్ థింగ్ నువ్వు నన్ను సంహరించి నన్ను తింటావు. సో మాంసం అంటే మీనింగ్ అదనమాట. సో మనం చేసేది ప్రతి దానికి ఏదో ఒక టైంలో మనం ఈ భౌతిక ప్రపంచంలోని గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ఉన్న లాస్ నుంచి తప్పించుకోగలమేమో కానీ మనము ఈ నేచర్ లాస్ ప్రకృతి ధర్మాల గురించి మనం ఎప్పుడు తప్పించుకోలేము. ఆ కర్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది. సో అది ఎక్కడికి పోదు. సో తర్వాత మనం ఏంటి వచ్చే వారంలో చెప్పుకుంటాము కర్మ ఆ కర్మ వికర్మ ఎట్లాగ పోగొట్టుకోవాలి ఏవేవి చేయాలి ఏవేవి చేయకూడదు అని. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా ఏంటి ప్రతిదానికి ఉంటుంది యాక్షన్. మనం మంచి చేస్తే మంచి ఉంటుంది. ఇంకా స్క్రిప్చర్స్లో చెప్తారు మనం ఎవరికైనా మంచి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే అది మనకి తర్వాత 10 రెట్లు దాన ధర్మాలు మనకి వస్తాయి. సో ఇవన్నీ చాలా సట్టలు కానీ కొంచెం ఏంటి అర్థం చేసుకోవడం కష్టం అనమాట. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మానవ ధర్మము మానవులు కాబట్టి మనకి మనం చేసే ఇప్పుడు ఈరోజు చేసే కర్మ ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో మనకి వస్తుంది. అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. కర్మ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చెప్తారు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర హేతుర్భ మాతే సంగోత్సవ కర్మని. విద్యుత్ కర్మను నిర్వర్తించుట ఉండే నీకు అధికారం కలదు గాని కర్మఫలమునందు కాదు, నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడను భావింపకము. అలాగుననే విద్యుత్ ధర్మమును వీడుట ఎందు ఆసక్తిరవు కాకుము. సో ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట ఏమని, మన డ్యూటీస్ అంటే మనం ఒక తల్లిదండ్రులకు మనం చేయాల్సిన ఏంటి కార్యాలు పిల్లలకి అవి చేయడం కానీ పక్కన బంధువులు చేయడం కానీ మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులను చూసుకోవడం కానీ ఇవన్నీ మనం కరెక్ట్గా చేయాలి. అలాంటివి కాదు ఇప్పుడు ఏదైనా మనం డబ్బు సంపాదించాలి అనుకున్నాం అనుకో మనం చూస్తుంటాము చాలామంది చాలా కష్టపడతారు. అంటే మాకు ఇంటర్మీడియట్లో ఒక అతను ఉన్నాడు అనమాట డే అండ్ నైట్ మ్యాథ్స్ బాగా కష్టపడేవాడు. ఎంత కష్టపడి అంటే ఆల్మోస్ట్ కళ్ళు రెడ్డిగా ఉంటాయి అనమాట. సో అంత కష్టపడేవాడు. తర్వాత ఏమైందంటే పరీక్ష అంటే మేము అనుకున్నాము అయ్యో బాబోయ్ ఎంత కష్టపడుతున్నారు అని. సో తర్వాత అర్థమైంది ఏంటి పరీక్షలో మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత అతను గణితం చూస్తే ఫెయిల్ అయి ఉన్నాడు. సో కష్టపడటము ఇవన్నీ మన చేతుల్లో ఉంటుంది కానీ మనం ఎట్లా కష్టపడాలి కరెక్ట్గా తెలియకపోతే అంటే మనం ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అని తెలియకపోతే మనకి రిజల్ట్స్ ఆబ్వియస్గా ఫెయిల్యూర్ అవుతాయి. ఇంకొకటి మనం ఎంత కష్టపడినా కానీ మనకి వచ్చే ఆ ఫలం మన చేతుల్లో ఉండదు మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను బాగా చదివాను ఎగ్జామ్కి వెళ్ళాను అది మన చేతుల్లో ఏమైనా ఉంటుందా, ఎవరైనా చెప్తారా మన చేతుల్లో ఉంటుందని? మన చేతుల్లో ఏం లేదు, మనం వెళ్ళాము ఎగ్జామ్కి. తర్వాత అది దేనిపైన వచ్చే రిజల్ట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఎవరు క్వశ్చన్ పేపర్ సెట్ చేశారు ఎలా సెట్ చేశారు మనము చదివిన వాటిల్లో వచ్చిందా లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చిందా. మనం చదివి ఓకే సిలబస్ చదువుకున్నాం పర్ఫెక్ట్గా కానీ అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చిందా, ఒకవేళ వచ్చినా ఆ టైంలో మనకి గుర్తు రాలేదా లేదా ఆ టైంలో మనకి బాగలేదా జ్వరం కానీ ఇలాంటివి ఏమన్నా. సో చాలా పైన డిపెండ్ అయి ఉంటాయి. సో అవన్నీ ఆ ఫలాలు మనకి చేతుల్లో లేదు. కష్టపడటం ఒకటే మన చేతుల్లో ఉంది అంటే మన కార్యాలు మానవులు చేయగలిగే కార్యాలు మన చేతుల్లో ఉంటాయి కానీ వచ్చే రిజల్ట్స్ అది మనం చెప్పలేము మన చేతుల్లో ఉండదు. అట్లానే సరే ఆ ఫలాలు వచ్చి కర్మఫలాలు మన చేతుల్లో లేవు కదా అని చెప్పేసి నెక్స్ట్ వార్నింగ్ అనమాట మనకి, నీ కర్మఫలములకు నువ్వే కారణమని అన్నాడు భావింపకము. సో మనకు వచ్చే కర్మ అని మనమే కారణమని ఎప్పుడు భావించకూడదు. అలాగుననే
విద్యుత్ ధర్మమును వీడుట ఎందు ఆసక్తుడవు కాకము. అంటే ఓకే, కర్మఫలాలు నాకు రావట్లేదు కదా అని నేను కష్టపడిపోతే అది కూడా కాదు. నువ్వు చేయాల్సిన కార్యాలు నువ్వు చెయ్యాలి. మనకి ఆ కర్మఫలాలు మనకి రాకపోయినా, కృష్ణుడికి ఇచ్చినా లేకపోతే ఎవరికైనా, అది చాలా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది, క్వశ్చన్ పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆ రోజు మన పరిస్థితిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఎగ్జామ్స్ లో చూస్తున్నాం కదా ఏంటి, జస్ట్ కరోనా ముందు అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి 5 నిమిషాల ముందే ఏంటి ఎగ్జామ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకి అలౌ చేస్తారు, తర్వాత అలౌ చేయరు. సో కొంతమంది బస్సు లేట్గా వెళ్ళి వాళ్ళందరూ కంప్లైంట్స్. సో ఇలాంటి చాలా డిపెండ్ అయి ఉంటాయి పక్కన. సో కర్మఫలాలు ఎప్పుడు మన చేతుల్లో లేదు. కార్యాలు కర్మాలు చేయటం, కార్యాలు మానవులు చేయగలిగే కార్యాలు మాత్రమే మనం చేయాలి, కర్మఫలాలు లేవని చెప్పేసి మనం వదిలేయకూడదు. సో ఇది మనం తెలుసుకోవాలి. సో అట్లానే భగవద్గీతలో 3వ శ్లోకం 9వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తారనమాట, యజ్ఞాదార్థాత్ కర్మన్యేత్ర లోకోయం కర్మ బంధనాత్ తద్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. సో ఇక్కడ చెప్తున్నారు ఏమని, మన యజ్ఞాలు యాగాదులు ఏవైనా చేసినా గానీ యజ్ఞ పురుషుడు ఎవరు అంటే శాస్త్రాలు చెప్తాయి విష్ణువు. సో విష్ణువు కోసము మనము ఏంటి కర్మను చేయాలి, అంటే మనము పనులు మన కార్యాలు మనం చేయాలి, ప్రిస్క్రైబ్ డ్యూటీస్. సో లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. మనకి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, ఆ రిజల్ట్స్ నాకేను, ఇవన్నీ మనం ఆలోచించాము అంటే మనం ఏమవుతాం, ఆ బంధాల్లో చిక్కుకొని పోతాం. ఎందుకంటే అటాచ్మెంట్ పెరుగుతుంది, ఓకే నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది, సో దాన్ని బట్టి నా అని వస్తేనే మీనింగ్. సో మనం అక్కడ చిక్కుకుపోయాము. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపు. నువ్వు చేసే ధర్మాలు ప్రతి ఒక్కటి విష్ణువుకి చేయాలి, ఆ విధముగా నువ్వు బంధము నుండి సదా ముక్తుడివై ఉండగలవు. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే, సపోజ్ ఒక పోలీస్ అధికారి ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఏది చెప్తే అది పోలీస్ అధికారి చేశారు అనుకోండి, గవర్నమెంట్ తప్పు చెప్పినప్పుడు అంటే ఏదైనా చేయమన్నదో పోలీస్ అధికారి చేస్తే ఎవరు పోలీసుని నిందించరు, అది ఆయన తప్పు కాదు, అది ఒకవేళ ఏదన్నా తప్పు అనుకుంటే అది గవర్నమెంట్కి వెళ్తుంది, ఆయనకి వెళ్ళదు కదా. అట్లానే ఆయన చేయాల్సింది ఏంటి, గవర్నమెంట్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి, ఆ రిజల్ట్స్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అట్లా కాకుండా ఏంటి, ఇది నేను చేశాను నాకే వచ్చిందంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ డే ఫైర్ చేసేస్తుంది, అది నువ్వు ఎలా చేసావు, నేను నీకు అధికారాలు ఇచ్చాను కాబట్టి నువ్వు చేసావు కదా. సో అట్లానే ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి అంటే అన్ని విష్ణు కొరకే చేయాలి. మనం భగవద్గీత చూస్తాం కదా, అర్జునుడు చాలా చాలా బాగా చెప్పాడు ఎందుకు ఫైట్ చేయకూడదు, నేను ఏంటి గురువుల్ని కానీ లేకపోతే తాత ముత్తాతలు తాతల్ని కానీ లేకపోతే తోబుట్టువుల్ని కానీ లేకపోతే నా కొడుకుల సమానులైన వాళ్ళని వీళ్ళందరినీ నేను ఎలా చంపగలగాలి, చంపడం అనేది చాలా బ్యాడ్ కానీ ఎలా చంపగలగాలి, అర్జునుడు చాలా చాలా బాగా అడిగాడు. కానీ కృష్ణ ఏం చెప్పారు, చంపాలి అని చెప్పారు, తర్వాత అర్జునుడు చేశాడు. సో అదే సమయంలో కదా ఇది వచ్చింది, నువ్వు ఎప్పుడైతే నీ రిజల్ట్స్ అన్ని భగవంతుడి కోసం చేస్తావో ఏది మంచో, ఎందుకు ఫైట్ చేయాలంటే అటు సైడ్ అంతా అధర్ములు, వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు మనం చూస్తాం కదా, యుద్ధంలో ఎవరైతే మన కంట్రీకి వేరే దేశానికి మన దేశానికి ఏమైనా ఫైట్ అయ్యింది యుద్ధం అయితే ఎవరైతే ఎక్కువ మందిని చంపుతారో, చక్ర పరమవీర చక్ర ఏంటి అశోక్ అలాంటి పెద్ద పొజిషన్స్ వస్తాయి ఎక్కువ మందిని చంపితే, అదే సిటిజన్స్ చేస్తే అలాంటివి ఉండదు, అది ఎందుకు గవర్నమెంట్ అలవ్ చేసింది వాళ్ళని చంపమని. సో అందువల్ల వాళ్ళకి ఆ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సో మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మన మానవులుగా మన ధర్మం ఏంటంటే దేవుడు చెప్పినట్టు మనం చేసేవన్నీ విష్ణువుకి సమర్పించాలి, విష్ణువు కృష్ణ. సో తర్వాత మనం ఎడం పక్క చూస్తే, విత్తనము వృద్ధికి అనువైనది, కాలిపోయినప్పుడు ఏ స్థితిలోనూ మన మొలకెత్తదు. ఏదన్నా మన విత్తనాలు ఉన్నాయి, మన డైరెక్ట్గా వచ్చిన విత్తనాలని భూమిలో నాటితే మొలకలు రావచ్చు, అలానే దాన్ని బాగా ఫ్రై చేసామనుకోండి పెనం మీద మొలకెత్తలేదు. అట్లానే మనము మళ్ళా మొలకెత్తాలి అంటే మనం మళ్ళా మనకి జన్మ రావాలి. అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనము పెనం మీద వేపపడలేదో అంటే ఫ్రై అవ్వలేదో. సో అట్లానే, సో అది ఎట్లాగా చెప్తున్నారు ఇక్కడ, దైవిక జ్ఞానం యొక్క మంటల్లో కాల్చినట్లయితే, అంటే మనము దైవ జ్ఞానాన్ని ఆధ్యాత్మికతని తెలుసుకొని ఫాలో అయ్యి, తెలుసుకోవడం ఒకటే కాదు తెలుసుకొని ఆచరిస్తే అప్పుడు మనకి మరొక జన్మ అంటూ ఉండదు. ఎందుకు ఉండదు, ఎప్పుడైతే మనకి ఏంటి బాగా ఫ్రై అయ్యామో,
అప్పుడు ఏమవుతుంది, మనం ఆల్రెడీ దైవిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నాం కదా, తెలుసుకొని ఆచరించాము కదా, సో అది ఎందుకు తెలుసుకున్నాము, ఆబ్వియస్ గా అదంతా కృష్ణ దగ్గర నుంచి వచ్చింది, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిందే కదా మాన్యువల్. సో మాన్యువల్ ఫాలో అయితే మనము ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి ఈ బ్రహ్మాండాన్ని వదిలేసి మనం పర్మనెంట్ ప్లేస్ దగ్గరికి వెళ్తాం, కృష్ణ దగ్గరికి. సో సృష్టికర్త సంబంధం ఏర్పరచుకుంటేనే అది సాధ్యము, ఏది సంబంధం లేకుండా రాదు కదా. ఓకే, సో ఇప్పుడు దాకా మనం అన్ని డీటెయిల్స్ చెప్పుకున్నాము, కర్మ మిగతాది రేపు అంతా ఏంటి, కర్మ యొక్క ఏంటి ఎన్ని రకాల కర్మ, తర్వాత ఏంటి తర్వాత ఎలా పనిచేస్తుంది కర్మశాస్త్రము, నిజ జీవిత ఉదాహరణలు అవన్నీ మనము రేపు చెప్పుకుందాము. ఈరోజు అంటే ఒక కొంచెం సేపు ఒక నిమిషము అట్లాగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి తర్వాత మనము ప్రశ్నలు సమాధానాలులోకి వెళ్దాము. నేను ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేయొచ్చు, నేను ఇప్పుడు ఇది అన్షేర్ చేసి వేరేది హరే కృష్ణ మంత్రాన్ని షేర్ చేస్తాను. సో దాంతోపాటు మనము కూడా ఏంటి వంత పలుకుదాము. ఓకే, ఇది మనం చెప్తున్నాము, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రామ
ధన్యవాదములు విని ఆపినందుకు. సో చూడండి, మనం ఒక్క నిమిషం అనుకున్నాము అందరూ ఎంత హాయిగా ఎంత బాగా హరే కృష్ణ మహాంత్రాన్ని జపించారు. స్టాప్ చేయమన్నా కానీ మనం స్టాప్ చేయలేము అనమాట. సో అలా ఉంటుంది. సో రేపు మిగతా కర్మ అవన్నీ గురించి చెప్పుకుందాము. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన వాటిల్లో ఏమైనా డౌట్స్, అంటే మెయిన్ మనం ఏమైనా డిస్కస్ చేసాము, మానవులకి జంతువులకి తేడా ఏంటి, సో అట్లానే మన జీవితం యొక్క కర్తవ్యాలు, తర్వాత ఏంటి దైవ జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, అట్లానే మనకి ఏంటి జన్మ మృతి జరావ్యాధి నుంచి ఎలా బయటపడాలి అవన్నీ చెప్పుకున్నాము. అట్లానే కర్మలు కూడా స్టార్టింగ్ కొంచెం చెప్పుకున్నాము. మనం ఏదైతే నాడతామో అది మళ్ళా మనకి ఏంటి రిజల్ట్ తర్వాత వస్తుంది అని. సో రేపు మిగతాది కర్మ యొక్క బహువిధములు, అదేంటి ఏమేమి రకాలు, తర్వాత అలాంటి కర్మశాస్త్రం ఎలా పనిచేస్తుంది అవన్నీ మనము రేపు మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగవచ్చు. క్లిష్టాత్మ సాధ్వి గారు అన్మ్యూట్ చేసి అడుగుతారా? క్లిష్టమైన క్లిష్టమైన క్లిష్టము అంటే చాలా డిఫికల్ట్ అని, చాలా కష్టము. ఓకే, ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? వేరే ఏం ప్రశ్నలు లేవు ప్రభుజీ. ఓకే, అందరికి ఏంటి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, అట్లానే ఏదన్నా తప్పులు మధ్యలో చెప్పినప్పుడు ఒక పెద్దవాళ్ళగా నన్ను పిల్లల్ని ఎలాగా క్షమిస్తారని ఆలోచి ఆశిస్తూ ఈరోజు సెలవు తీసుకుందాము. భగవత్ ప్రభుజీ మాకోసం మీరున్నారు ప్రభుజీ, థ్యాంక్ యూ. అలా ఏం లేదు, మేము మాకు సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నప్పుడు ఎక్కువ సంతోషం వస్తుంది. అది మన అది విచిత్రం కూడా చూడండి, సంతోషాన్ని పంచుకుంటే ఎక్కువ సంతోషం వస్తుంది, అదే దుఃఖాన్ని పంచుకుంటే ఆ దుఃఖం తగ్గిపోతుంది. సో చూడండి ఎట్లాగా ద్వంద్వాలు. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ అందరికి. ఎక్కువైతే ముఖంలో ఆనందం వస్తుంది. అందరూ అటెండ్ అయినందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ఇక్కడ చాలా నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో రేపు మన కర్మ గురించి చెప్పుకుందాము. సో రేపు కూడా అందరూ అటెండ్ అవుతారని, అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.